గ్రంథము పదమూడవ అధ్యాయము ఒకటి నుండి పదో వచ్చినం వరకు ప్రకటన పదమూడవ అధ్యాయము ఒకటి నుండి పదో వచ్చినం వరకు రెవలేషన్ చాప్టర్ థర్టీన్ వర్సెస్ వన్ త్రూ టెన్ నేను చదువుతుండగా మీరు మీ బైబిల్స్ లో గమనించండి మరియు పది కొమ్ములను ఏడు తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని దాని కొమ్ముల మీద పరి కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి దాని నోరు సింహపు నోరు వంటిది దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చను దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను అయితే ఆ చావు దెబ్బ మానిపోయేను కనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి ఆ మృగమునకు అధికారమిచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి దంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను మరియు నలవది రెండు నెలలు తన కార్యము జరుపున అధికారము దానికి ఏర్పాటాయెను కనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరిచెను మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడెను ప్రతి వంశం మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడు వారి మీదను ప్రతి జనం మీదను అధికారము ఇయ్యబడెను దానికి ఇయ్యబడేను భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు ఎవడైనను చెవి గలవాడైతే గాక ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలను ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడవు అత్యోన్నతుడవు పరలోకపు దేవుడవు రాజు అయిన మా దేవా మరొకసారి మేము ఈ పరిశుద్ధ దినమున నీ పరిశుద్ధ సంఘముగా పరిశుద్ధ ఆధారంలో కూడుకోవడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకే కృతజ్ఞత స్తోత్రాలు ఇప్పుడు చదవబడినటువంటి వాక్య భాగము నుండి మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మాకు బోధించి మేమందరము నీ కొరకు ఈ లోకములో నీవు మాకు ఇచ్చినటువంటి సమయము జీవించుటకు అండ్ నీ సంకల్పము ప్రకారమే జీవించుటకు మాకు కృపదాయి చేయమని మేము నేర్చుకునేటువంటి ప్రతి వాక్య సత్యము మమ్మను నిజముగా స్వతంత్రుల్లిగా చేసి నీకు మహిమ ఇతరులకు మేలు కలుగునట్లు వాడుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ కూర్చోండి అండ్ దేవుని వాక్యమును భయముతో భక్తితో శ్రద్ధతో ఆసక్తితో వినండి మీ హృదయము తెరిచి బైబిల్ తెరిచి కన్నులు తెరిచి చాలా జాగ్రత్తగా దేవుడి వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు వినాల్సిందిగా కోరుతున్నాను ప్రకటన గ్రంథము సిరీస్లో ఇరవై ఏడవ భాగంలో వచ్చాం రెవల్యూషన్ సిరీస్ పార్ట్ ట్వంటీ సెవెన్ ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయంలోనికి వచ్చాం ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం కొరకు చాలామంది కనిపెడుతూ ఉంటారు చాలామందికి బైబిల్లో ఉన్నటువంటి ప్రతి భాగం మీద ఆసక్తి ఉండదు బైబిల్లో ఉన్నటువంటి దేవుని సత్యం అంతా కూడా వారికి క్షేమాన్ని అండ్ వారి యొక్క జీవితానికి కావలసినటువంటి బలాన్ని ఇస్తుంది అనేటువంటి ఆలోచన ఉండదు కనుక వారికి కూడా బైబిల్లో కొన్ని ఫేవరెట్ ప్యాసేజెస్ ఉంటాయి కొన్ని ఫేవరెట్ టాపిక్స్ ఉంటాయి వాటి మీద మనసు పెట్టినట్లు మిగతా వాటి మీద మనస్సు పెట్టరు అది చాలా పెద్ద పొరపాటు ఎందుకంటే దేవుడి వాక్యం అంతా కూడా దేవుడి యొక్క ఊపిరి ద్వారా ఆయన ఊదినప్పుడు ఉనికిలోనికి వచ్చింది అది సమస్తము కూడా కలిసి అంటే దాంట్లో ఉన్నటువంటి మొత్తం అంతా కలిసి ఒక మనిషికి కావలసినటువంటి ప్రయోజనాన్ని క్షేమాన్ని నీతికి సంబంధించినటువంటి శిక్షను ఇవ్వగలదు పదమూడు అనేది ప్రపంచంలో చాలామందికి ఒక అన్ లక్కీ నంబర్ అంటే ఒక దురదృష్టకరమైనటువంటి సంఖ్యగా పేరుగాంచినటువంటిది ఈ యొక్క థర్టీన్ అనేది పదమూడు అనేది ఫ్రైడే ద థర్టీన్ అనేటువంటిది మరి చాలా పెద్ద పెద్ద అంటే సినిమాలు తీయడానికి తర్వాత పుస్తకాలు రాయడానికి కూడా ఉపయోగపడింది చాలామంది అక్రాస్ ద బోర్డ్ అంటే అన్ని మతాల వారు కూడా పదమూడవ సంఖ్యను మంచి సంఖ్యగా ఎంచరు దాని వలన భయపడేటువంటి వారు ఉంటారు అది ఒక అపశకునానికి సంబంధించింది అనుకునేటువంటి వారు ఉంటారు దాని వలన నష్టం కలుగుతుంది అనుకునేటువంటి వారు ఉంటారు ఇక్కడ పదమూడవ అధ్యాయంలోనే మనకి రెండు మృగాల గురించి దేవుడి వాక్యము నేర్పిస్తోంది బైబిల్ని దేవుడు రాయించినప్పుడు అధ్యాయాలు లేవు కనుక ఆయన ఈ యొక్క పదమూడవ అధ్యాయంలో ఈ భాగం ఉండాలి అని పెట్టలేదు అయితే ఐదు వందల సంవత్సరాల క్రితము ఒక భక్తుడు పురికొల్పబడి ఇలా బైబిల్ని అధ్యాయాలుగా వచనాలుగా విభజించినప్పుడు అనుకోకుండానే యాదృచ్ఛికంగానే ఈ భాగము పదమూడవ అధ్యాయంలోనికి వచ్చింది అండ్ ఈ పదమూడవ అధ్యాయంలో ఇలాంటి భాగం ఉండుట మరి నిజంగానే ఒక రకంగా ఆసక్తికరమైనటువంటి విషయం ఈ రోజు మన అంశం ఏంటంటే ది అట్రాసిటీస్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ ది ఎట్రాసిటీస్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధి కిరాతకాలు క్రీస్తు విరోధి కిరాతకాలు ఆ పది వచనాల్లో చాలా సారం ఉంటుంది నేను ముందు చెప్పినట్టు కేవలం మనకు అవసరమైనటువంటి భాగమును మాత్రమే మనము ధ్యానించగలుగుతాం అండ్ ఈ పదమూడవ అధ్యాయంలో మనకు ఇంకొక త్రిత్వము కనబడుతుంది కాకపోతే ఈ త్రిత్వము అపవిత్రమైనటువంటి త్రిత్వము ఒక ట్రినిటీయే కాకపోతే అన్హోలీ ట్రినిటీ రియల్ హోలీ ట్రినిటీ నిజమైనటువంటి పరిశుద్ధమైనటువంటి త్రిత్వమైనటువంటి దేవుడికి వ్యతిరేకముగా ఒక కౌంటర్ ఫీట్ హోలీ ట్రినిటీని మరి ఇక్కడ మనం చూస్తాం కాకపోతే దాన్ని ప్రపంచము హోలీ ట్రినిటీగా ఎంచినట్లు కూడా బైబుల్ మనకి నేర్పిస్తోంది అయితే దేవుడి యందు విశ్వాసం ఉన్నవారు ఆత్మచేత నడిపించబడేవారు వాక్య వివేచన కలిగినటువంటి వారు వెంటనే ఇది ఒక అన్హోలీ ట్రినిటీ అని గుర్తిస్తారు తండ్రి అయిన దేవునికి విరోధిగా అపవాది అయినటువంటి సాతాను కుమారుడైనటువంటి దేవునికి వ్యతిరేకిగా క్రీస్తు విరోధి పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకిగా అబద్ధ ప్రవక్త సో ఈ పరిశుద్ధ త్రయానికి లేక త్రిత్వానికి ఈ అపవిత్రమైనటువంటి త్రిత్వమును సాతాను లేపుతాడు అతడికి భూమి మీద తనకున్నటువంటి సమయము కొంచెమే అని తెలుసు పోయిన లెసన్లో మనం చూసాం పరలోకము నుండి ఈ భూలోకం మీదకి పడగొట్టబడ్డప్పుడు అతని సమయము కొంచెమే అతనికి బహు క్రోధముతో భూమి మీదకి వచ్చాడు అతడు తన చివరి కార్యమును ఇక చేయడానికి ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా చాలా అంటే గంభీరమైనటువంటి రీతిలో పనిచేస్తాడు అయితే సాతాను ఒక ఆత్మ సేటన్ ఇస్ అ స్పిరిట్ బీయింగ్ కనుక సాతాను లోకంలో ఈ భౌతికమైనటువంటి లోకంలో పనిచేయాలంటే డైరెక్ట్గా చేయలేడు అతనికి ఛానల్స్ కావాలి మాధ్యమాలు కావాలి కనుక మొట్టమొదటి ఎంచుకున్నటువంటి ఒక వ్యక్తి ఒక ఏజెంట్ ఈ క్రీస్తు విరోధి లేకపోతే యాంటీ క్రైస్ట్గా క్రైస్తవ లోకానికి సుపరిచితమైనటువంటి వ్యక్తి లోకమంతటిని కూడా తిరిగి కూడగట్టుకొని లోకమంతటిని కూడా తన యొక్క గుప్పెట్లోనికి తీసుకుని వచ్చి ఆ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుతో చివరి యుద్ధము చేయడానికి సిద్ధపడ్డానికి క్రీస్తు విరోధిని అబద్ధ ప్రవక్తను ఇద్దరిని కూడా ఈ సాతాను వినియోగిస్తాడు అండ్ వారి యొక్క అంతమేంటో కూడా త్వరలోనే ప్రకటన గ్రంథంలో మనము చూస్తాం పంతొమ్మిదో అధ్యాయం వచ్చేసరికి ఈ ఇద్దరు ఏజెంట్ల సంగతి అయిపోతుంది ఇరవయో అధ్యాయంలో మెయిన్ క్యాండిడేట్ సంగతి అయిపోతుంది చివరికి తుది విజయము ఘన విజయము అండ్ తిరుగులేనిటువంటి విజయం మన ప్రభు రక్షకుడైనటువంటి యేసు క్రీస్తుదిగానే ఉంటుంది అనేది ఈ గ్రంథం మనకు చెప్తోంది నా ఇక్కడ యాంటీ క్రైస్ట్ గురించి చూస్తే విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయాల్లో ఎక్కడ కూడా యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధి అనేటువంటి పదాలు మనకు కనబడవు న్యూ టెస్టిమెంట్లో మొదటి యోహాను రెండవ యోహానులో భక్తుడైనటువంటి యోహాను ఈ గ్రంథాన్ని కూడా దేవుడి చేత రాయుటకు వాడబడినటువంటి అదే భక్తుడు క్రీస్తు విరోధి అనేటువంటి పదములను వాడాడు యాంటీ క్రైస్ట్ అనేటువంటి పదములను వాడాడు ప్రత్యేకించి రెవలేషన్లో యాంటీ క్రైస్ట్ అనేటువంటి టెర్మినాలజీ కనబడదు కాకపోతే మృగము బీస్ట్ క్రూర మృగము అనేటువంటి ఆ యొక్క పదాలు ఈ క్రీస్తు విరోధినే మనకు సూచిస్తున్నాయి నా క్రీస్తు విరోధి యొక్క ఐడెంటిఫికేషన్ అంటే ఆ వ్యక్తి ఎవరు అన్న దాని మీద లొకేషన్ ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు అండ్ ఏ మరి యూదుల నుండి వస్తాడా అన్యుల నుండి వస్తాడా అన్న దాని మీద చాలామంది చాలా రకాలుగా స్పెక్యులేట్ చేశారు ఊహాగానాలు చేశారు అండ్ ఎక్కువ సమయము వాటి మీద గడపడానికి కూడా ఎంతోమంది సో కాల్డ్ బైబిల్ పండితులు ప్రయత్నించారు మనం ఆ రకంగా చేయాల్సిన అవసరం లేదు దేవుడు దేన్ని బయలుపరిచాడో దాన్ని తెలుసుకుంటే చాలు కనుక మనము టెక్స్ట్ ప్రకారం పోతాము అంటే ఇక్కడ లేఖనాలు ఏదైతే మనకి ఇస్తుందో ఆ లేఖన వివరములను బట్టి మనం వెళ్తాం దాంట్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సత్యాన్ని మనం వెలికి తీసుకుంటాం రెండు వేల సంవత్సరాలుగా క్రైస్తవ లోకంలో చాలామంది క్రీస్తు విరోధి మీద చాలా ఎక్కువ ఆసక్తిని చూపించారు యేసు ప్రభు మీద వారికి అంత ఆసక్తి లేదు కానీ ప్రభు యొక్క వ్యతిరేకి ప్రభు యొక్క విరోధి మీద చాలా ఆసక్తిని కనుపరిచారు అందుకని ఒక ఆయన బెర్నార్డ్ మెక్ గిన్ అనేటువంటి ఒక స్కాలర్ ఒక పుస్తకాన్ని రాశాడు యాంటీ క్రైస్ట్ టూ థౌజండ్ ఇయర్స్ ఆఫ్ ద హ్యూమన్ ఫ్యాసినేషన్ విత్ ఈవల్ రెండు వేల సంవత్సరాలుగా చెడు గురించి మానవులకు ఉన్నటువంటి అనేటువంటి ఆ పుస్తకంలో క్రీస్తు విరోధి గురించి రాసినప్పుడు ఆయన ఈ రకంగా వివరించాడు పాత నిబంధన కాలము నుండి కూడా చాలా మందిని క్రీస్తు విరోధులుగా ఎంచినటువంటి వారు లోకంలో కనబడతారు దాంట్లో కొందరు ఫరోని కొందరు నెబుకద్జర్ కొందరు సైరస్ని క్రీస్తు విరోధులుగా ఎంచారు మిగతా వారు యాంటియోకస్ ఎపిఫెనస్ అనేటువంటి ఒక గ్రీకు రాజుని క్రీస్తు విరోధిగా ఎంచారు ఆ తరువాత కాలంలో నీరో డొమిషియన్ కాన్స్టెంటైన్ షార్లే మెయిన్ నెపోలియన్ మార్టిన్ లూదర్ ముసోలిని స్టాలిన్ హిట్లర్ గార్బెచిటర్ హెన్రీ కిసింజర్ రోనల్ అన్వర్ సదాత్ ఒబామా బ్యాట్ రాబర్ట్సన్ రాబర్ట్సన్ ఎవరో మీకు తెలియాలంటే అనేటువంటి ఒక క్రిస్టియన్ ఛానల్ ఉంది దాని యొక్క అధినేత ఫౌండర్ ఆయన అండ్ చాలా మంది పోపులు న్యూమరస్ పోప్స్ వీరందరిని కూడా క్రీస్తు విరోధులుగా వారు ఎంచడం జరిగింది అంత మాత్రమే కాదు లూథర్ కాలంలో ఐదు వందల సంవత్సరాల క్రితము మార్టిన్ లూథర్ కావచ్చు క్యాల్విన్ కావచ్చు తర్వాత వచ్చినటువంటి కాటన్ మ్యాథర్ జాన్ నాక్స్ క్రాన్మర్ జాన్ వెస్లీ రోజర్ విలియమ్స్ వీరు మరి ఒక పోపుని యాంటీ క్రైస్ట్ గా ఎంచారు నవిధి వారికి ఉన్నటువంటి ఆలోచన అని ఆ పుస్తకంలో ఆయన రాశాడు సో మనము ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది యాంటీ క్రైస్ట్ అండ్ లొకేషన్ ఆఫ్ ది యాంటీ క్రైస్ట్ గురించి పెద్దగా మనము ఇక్కడ సమయాన్ని గడపబోము కాకపోతే అతని యొక్క అట్రాసిటీస్ అతడు చేసినటువంటి కిరాతకాలు అతడి గురించి దేవుడి వాక్యము మనము తెలుసుకోవాల్సినటువంటి సత్యములను ఏ విధముగా వివరిస్తోంది అనేటువంటి అంశములను మాత్రం మనకున్న సమయంలో తెలుసుకుంటాం అండ్ ఈరోజు ఈ పది వచనాలను మూడు భాగాలుగా మనము చూడొచ్చు మొట్టమొదటిది ది యాంటీ క్రైస్ట్ ఈస్ అ మాన్స్టర్ ది యాంటీ క్రైస్ట్ ఇస్ అ మాన్స్టర్ మొదటి రెండు వచనాలు మీరు గమనించండి ఈ క్రీస్తు విరోధి ఒక రాక్షసుడు క్రీస్తు విరోధి ఒక రాక్షసుడు మరియు పది కొమ్ములను ఏడు తలలను గల ఒక క్రూర మృగం సముద్రంలో నుండి పైకి వచ్చిట చూచి తిని దాని కొమ్ముల మీద పది కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పీళ్లను వండిన నేను చూచిన ఆ మృగము పులిని పోలి ఉండెను దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి దాని నోరు సింహపు నోరు వంటిది దానికి ఆ ఘట్ట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చను సో ఇది ఆ క్రీస్తు విరోధి యొక్క డిస్క్రిప్షన్ అనమాట భక్తుడైనటువంటి యోహాను చూసినప్పుడు సముద్రములో నుండి ఈ క్రూర మృగం ఈ విచిత్రమైనటువంటి క్రూరమైనటువంటి క్రాతకమైనటువంటి మృగము బయటికి రావడాన్ని ఆయన చూశాడు సముద్రము అనగానే బైబిల్ పరిభాషలో చెప్పాలంటే అన్య జనాంగముతో కూడుకున్నటువంటి లోకము సముద్రము అని బైబిల్ చెబుతోంది చాలా వచనాలు ఉన్నాయి కానీ ఒకే ఒక వచనము ఇక్కడే ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయము పదిహేనవ వచనంలో నేను మీకు చదివి వినిపిస్తాను మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పాను ఆ వేస్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను జన సమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును సో జెంటైల్ నేషన్స్ని మరి అన్గాడ్లీ పీపుల్స్ని లేకపోతే భక్తిహీనమైనటువంటి మనుష్యులను ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా సమిష్టిగా బైబిల్ ఒక సముద్రముగా చూపిస్తోంది సో ఈ అన్యుల మధ్యలో నుండి లేచినటువంటి వాడు క్రూర మృగం బీస్ట్ అని ఇంగ్లీష్లో రాయబడు ఉంది ఇతడు ఒక నిజమైనటువంటి మానవుడే ఇతడు ఒక హ్యూమన్ బీయింగే కాకపోతే ఈ హ్యూమన్ బీయింగ్ సాతాను తీసుకొని అతడిలోనికి తన యొక్క దురాత్మ శక్తిని పంపి డిమానిక్ పవర్తో అతడిని ఎనర్జైజ్ చేస్తాడు అది మనకు తర్వాత తర్వాత మనం చూస్తాం కాకపోతే ఇతడు ఆ యొక్క అన్యుల నుండి వచ్చినటువంటి వాడు దేవుడికి వ్యతిరేకంగా దేవుని యొక్క ప్రజలు ప్రధానంగా ఇస్రాయేలు వారు ఆ తరువాత శ్రమల కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సువార్త లక్ష నలభై నాలుగు వేల మంది ప్రకటించినప్పుడు పరలోకము నుండి వచ్చినటువంటి దేవుని దూత ప్రకటించినప్పుడు వారి యొక్క సాక్ష్యముల ద్వారా ఇతరులు విన్నప్పుడు రక్షించబడినటువంటి శ్రమల కాలపు పరిశుద్ధులందరికీ కూడా వీడు విరోధిగా ఉంటాడు సో గాడ్ గాడ్స్ నేషన్ ఇజ్రాయెల్ అండ్ గాడ్స్ ఓన్ పొజిషన్ ఇస్ హోలీ సెయింట్స్ వీరికి వీడు వ్యతిరేకి ఇంకో రకంగా మనం చూస్తుంటాం కదా మనం ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు బెస్ట్ ని చూస్తుంటాం అలాగే వీడు సేటన్ యొక్క బెస్ట్ మ్యాన్ అనమాట పెళ్ళి కుమారుడి పక్కన తోడి కొడుకు అంటారు ఏదో అంటారు తెలుగులో ఆ రకంగా సేటన్ యొక్క బెస్ట్ మ్యాన్ అండ్ ఈ సేటన్ యొక్క బెస్ట్ మ్యాన్ ని దేవుడు ఎలా వివరించాడు క్రూర మృగం అని తెలుగులో ఉంది తర్వాత మృగం 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 అని చూస్తాం ఇంగ్లీష్లో బీస్ట్ అని ఉంటుంది గ్రీక్ న్యూ లో థేరియాన్ అనేటువంటి పదాన్ని దేవుడు వాడాడు థేరియాన్ అనేటువంటి పదానికి లిటరల్గా ఇంగ్లీష్లో మాన్స్టర్ అని అర్థము అంటే కిరాతకుడు లేక రాక్షసుడు ఆర్ దుష్టుడు దుర్మార్గుడు అని అర్థం అండ్ ఇతనికి పది కొమ్ములు ఏడు తలలు దానితో పాటు ఆ కొమ్ముల మీద పది కిరీటాలు ఉన్నట్టుగా కూడా బైబిల్ వివరిస్తోంది కనుక ఇతడు ఒక విచిత్రమైనటువంటి వ్యక్తిగా మనకు చూపించబడ్డాడు గతంలో కూడా నేను చెప్పాను గ్రీకుల మధ్యలో హైడ్రా అనేటువంటి ఒక మరి ఎన్నో తలలు కలిగినటువంటి జంతువు గురించి లేకపోతే వంద తలలు కలిగినటువంటి టైఫోన్ అనేటువంటి ఇంకొక జీవి గురించి వారికి ఆ సమయంలో తెలిసినటువంటి విషయమే రెండు వేల సంవత్సరాల క్రితము అపోస్తులైనటువంటి యోహాను ఈ మాటలు రాసినప్పుడు ఆ చదివినటువంటి వారు లేకపోతే ఈ గ్రంథాన్ని చదువుతుండగా విన్నటువంటి వారు వెంటనే దాన్ని ఊహించుకొని ఉంటారు సో ఈ థేరియోన్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే బహు ఆకలి కలిగినటువంటి మాంసమును భక్షించేటువంటి ఒక క్రూర జంతువు సింహమును పోలినటువంటిది కుటిలమైనటువంటి బుద్ధి కలిగినటువంటి చిరుతను పోలినటువంటిది ఇంకో మాటలో చెప్పాలంటే అది చాలా తెలివిగా దెబ్బతీసి కిరాతకాన్ని జరిపించేటువంటి ఒక వికృతమైనటువంటి జీవి ప్రకటన గ్రంథంలోనే మనము కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్ చదివినప్పుడు ఈ నలుగురు జీవుల గురించి ఫోర్ బీస్ట్స్ అని ఇంగ్లీష్ బైబిల్స్ ట్రాన్స్లేట్ చేశాయి అయితే గ్రీక్లో మీరు చూస్తే ఫోర్ బీస్ట్లను ఉండదు ఫోర్ లివింగ్ క్రీచర్స్ అని ఉంటుంది నాలుగు జీవులు సో దేవుడి సన్నిధిలో ఉన్నటువంటి దేవుడికి దాసోహమైనటువంటి ఆ నాలుగు జీవులు అవి మృగాలు అని పేర్కొనబడలేదు అవి సాధువైన స్వచ్ఛమైనటువంటి జీవులు దేవుడి సేవలో ఉన్నాయి అందుకనే గ్రీకులో వాటిని జూన్ అనేటువంటి పదముతో దేవుడు మనకు రాయించి చూపించాడు కానీ ఈ యొక్క మృగము ఇదొక విచిత్రమైనటువంటి క్రూర మృగము దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి క్రీస్తు విరోధి అంటే చాలా కిరాతకమైనటువంటి వాడు ఒక క్రీపీ క్రీచర్ అని చెప్పొచ్చు అంటే మనము నిజంగా వాడి యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకుంటే వాడి వియర్డ్నెస్ని తెలుసుకుంటే వాడి యొక్క ఆ పెక్యులియారిటీని తెలుసుకుంటే వాడు ఒక ఘోరమైనటువంటి దుర్మార్గుడు రాక్షసుడు అని తెలుసుకుంటే వారితో ఎలాంటి సంబంధం లేకుండా మనం ఉంటాం కానీ విచిత్రం ఏంటంటే ఆల్రెడీ చాలా మంది క్రీస్తు విరోధులు లోకంలో ఉన్నప్పటికి కూడా సో కాల్డ్ క్రైస్తవులు ఇంకా వారిని పసి కట్టకుండా వారితో సాంగత్యంలో ఉన్నారు అది నాకు విచిత్రం యాంటీ క్రైస్ట్ అనేటువంటి పదానికి ఇంగ్లీష్లో అగెయిన్స్ట్ క్రైస్ట్ క్రీస్తుకు వ్యతిరేకి లేక ఇంకొక అర్థం ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు యొక్క స్థానంలో ఆర్ క్రీస్తుకు బదులు ఆర్ ఇంకో రకంగా చెప్పాలంటే రైవల్ క్రైస్ట్ క్రీస్తు యొక్క మరి ప్రత్యర్థి ఆర్ ఫేక్ క్రైస్ట్ అబద్ధపు క్రీస్తు సో ఈ రకముగా క్రీస్తు విరోధి లోకంలోనికి వచ్చాడు అండ్ ఇక్కడ ఒక పోలికను కూడా మనం చూడొచ్చు యేసుక్రీస్తు ప్రభు ఏమో దేవుడి గొర్రెపిల్లగా ల్యాంబ్ ఆఫ్ గాడ్గా చూపిస్తాడు అండ్ ఇక్కడ ఇతడేమో ఒక క్రూర మృగముగా చూపిస్తాడు సో వీరిద్దరు మరి చాలా విభిన్నమైనటువంటి వ్యక్తులు అనేది కూడా దేవుడి వాక్యమే మనకు చూపిస్తోంది యేసు ప్రభు ఏమో పాపులను ప్రేమించి వారి కోసం ప్రాణాలు అర్పించాడు ఈ క్రూర మృగమేమో పరిశుద్ధుల మీద పడి వారి ప్రాణాలను హింసాత్మకమైనటువంటి రీతుల్లో తీస్తాడు ప్రభు అయిన యేసు గొర్రెపిల్లగా సాత్వికుడు క్రూరమృగమేమో చాలా కిరాతకమైనటువంటి వాడు యేసు అనేటువంటి గొర్రెపిల్ల ప్రేమకు ప్రతీక క్రూర మృగము హృదయము లేనటువంటి క్రూరత్వానికి ప్రతీక సో అలా పోలికలు తీసుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఒక కామెంటేటర్ దాదాపు పంతొమ్మిది పోలికలు అంటే వేరు వేరు మరి డిఫరెన్సెస్ ని చూపించాడు మీరు అది మీ యొక్క పర్సనల్ స్టడీలో చూసుకోవచ్చు అండ్ రెండు నిబంధనల్లో ఈ యాంటీ క్రైస్ట్కి కొన్ని బిరుదులు ఇవ్వబడ్డాయి క్రీస్తు విరోధికి ఉన్నటువంటి కొన్ని బిరుదులు నేను ఆ వచనాలు మీకు చెప్తాను మీరు రాసుకునే ఓపికుంటే రాసుకొని తర్వాత మీ యొక్క బైబిల్ స్టడీలో మీరు వాటిని చూసి స్టడీ చేసుకోవచ్చు ఏషియా గ్రంథము పదో అధ్యాయము ఐదో వచనం ప్రకారము అతడు ఒక అసిరియన్గా పిలువబడ్డాడు ప్రకటన పదమూడులో అతడు ఒక బీస్ట్గా పిలువబడ్డాడు హబకుక్ ఒకటి ఆరులో క్యాల్దియన్గా పిలువబడ్డాడు దానియలు ఎనిమిది ఇరవై మూడులో క్రూర మృఖం గల రాజుగా పిలువబడ్డాడు మరి దానియలు ఏడు ఎనిమిదిలో చిన్న కొమ్ముగా పిలువబడ్డాడు రెండవ తెశలోనిక రెండు మూడులో పాపపురుషుడిగా రెండవ తెశలోనిక రెండు మూడులో నాశన పుత్రుడిగా రెండవ తెశలోనిక రెండు ఎనిమిదిలో ధర్మ విరోధిగా దానియలు పదకొండు ఇరవై ఒకటిలో నీచుడిగా అతడు మనకు చూపించబడ్డాడు సో అతని యొక్క నిజ ఏంటో మీరు తెలుసుకోవచ్చు నా యొక్క డానియల్ బైబిల్ స్టడీలో దాని గురించి ఇంకా నేను విస్తారంగా మాట్లాడాను అది యూట్యూబ్లో ఆన్లైన్లో ఉంది మీ ఫ్రీ టైంలో మీరు దాన్ని వినొచ్చు అయితే ఈ క్రీస్తు విరోధి ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఆ సమయానికి అతన్ని అనుమతించినప్పుడు ఆ పాటికి లోకంలో ఉంటాడు ఎక్కడుంటాడు ఏం చేస్తున్నాడు అనేది మనము మరి తెలుసుకోవాల్సిన అవసరం లేదు కనుక వాటి గురించి దేవుడు చెప్పట్లేదు కానీ అతడు ఉంటాడు సడన్ గా సేటన్ అతడికి ఇవ్వాల్సినటువంటి అధికారాన్ని ఇవ్వగానే వితౌట్ నోటిస్ ఇన్కాన్స్పిక్యువస్లీ అని అంటారంటే ఎవరి ఎరుక లేకుండానే సడన్ గా ఒక మరి ఒక గొప్ప వ్యక్తిగా ప్రపంచపు స్టేజ్ మీదికి అతడు ప్రవేశపెట్టబడతాడు రంగ ప్రవేశం చేస్తాడు చరిత్రలో కూడా అలాంటి వారిని కొంతమందిని మనం చూడొచ్చు ఇరవై రెండు సంవత్సరాల వయసులో అలెగ్జాండర్ అనేటువంటి వ్యక్తి ద గ్రేట్ గా మారలేదు అతడు ఒక మామూలు స్థాయి సైనికుడిగా ఉన్నాడు కానీ తరువాత నాలుగు సంవత్సరాలకి ప్రపంచంలో తిరుగులేనిటువంటి ఒక రాజుగా పేరుగా చేశాడు పన్నెండేళ్ల తర్వాత అతడు ప్రపంచానికి అధిపతిగా అలెగ్జాండర్ ద గ్రేట్ గా మారిపోయాడు అంటే ఎవ్వరు నోటీస్ చేయక మునిపే ఆ స్థాయికి వచ్చేసాడు నెపోలియన్ బోనపాట్ అనే ఒక ఫ్రాన్స్ చక్రవర్తి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ సెవెంటీన్ సిక్స్టీ నైన్లో లో అనేటువంటి పట్టణంలో పుట్టాడు అంతకు మునిపే జస్ట్ ఫ్యూ డేస్ మునిపే ఇటాలియన్ల మీద ఫ్రెంచ్ వారు దాడి చేసి ఆ పట్టణాన్ని వారి యొక్క భూభాగంలో కలిపేసుకున్నారు కనుక నెపోలియన్ బోనపాట్ ఫ్రెంచ్ మ్యాన్ అయ్యాడు లేకపోతే నెపోలియన్ బోనపార్ట్ ఒక ఇటాలియన్ గానే ఉండేవాడు ఎప్పటికీ ఎంపరర్ అయ్యే అవకాశాన్ని కలిగి ఉండేవాడు కాదు జనరల్ ఉల్సిస్ గ్రాంట్ అనేటువంటి ఒక గొప్ప మరి ప్రపంచ స్థాయి జనరల్ ఆయన మిలిటరీ మ్యాన్ అయ్యేవాడు కాదు ఎందుకంటే ఆయన యొక్క స్థానానికి ఇంకొక ప్రత్యర్థి కూడా పోటీ చేశాడు వారు వారిని ఈ యొక్క ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు గ్రాంట్ యొక్క ప్రత్యర్థికి రెండు మరి కాళ్ళ పాదాలకు ఆ ఉండడం చేత అతన్ని వారు డిస్క్వాలిఫై చేసి ఇతన్ని క్వాలిఫై చేసినందుకు ఇతడు ప్రపంచ స్థాయి మిలిటరీ జనరల్ గా మారాడు నైన్టీన్ థర్టీ త్రీలో డారతి థామ్సన్ అనే ఒక వ్యక్తి ఒక గ్రంథకర్త ఆమె ఒక పుస్తకాన్ని రాయడానికి మునుపు అడాల్ఫ్ హిట్లర్ ని కలిసింది జస్ట్ యాభై సెకండ్లలో అడాల్ఫ్ హిట్లర్ ని చూసినప్పుడు ఆ మంది ఈ ఫార్మ్లెస్ అండ్ ఆల్మోస్ట్ ఫేస్ లెస్ మ్యాన్ ఒక డిక్టేటర్ అవుతాడు అని నేను ఎప్పుడు అనుకోను కానీ ఆమె యొక్క అంచనాను అతడు పూర్తిగా నేల రాసేసి హిట్లర్ అనేవాడు మరి ఇప్పుడే పుట్టినటువంటి బిడ్డ కూడా ఒక్కసారి హిట్లర్ పేరు వింటే ఒళ్ళు జలధరించే స్థాయి లీడర్గా డిక్టేటర్గా మారిపోయాడు సో వీరందరూ కూడా ప్రపంచము ఎరుక లేకుండానే స్థానంలోనికి వచ్చేసి దాన్ని గొప్పగా దెబ్బతీసినటువంటి వ్యక్తులుగా కనబడతారు సో ఈ రాబోయేటువంటి వ్యక్తి ఈ రాబోయేటువంటి పాలకుడు ఈ రాబోయేటువంటి సాతాను ఏజెంట్ ఇతడు ప్రపంచంలో పొలిటికల్ గా రాజకీయ పరంగా చాలా ఉన్నతమైనటువంటి స్థాని స్థానానికి వస్తాడు కమర్షియల్ గా వ్యాపార రంగంలో అతడిదే పైచయంగా ఉంటుంది దాంతో పాటు రిలీజియస్ గా మతపరమైనటువంటి విషయాల్లో కూడా అతనిది పై ఉంటుంది అంటే ఒకే ఒక లీడర్ ఉంటాడు ఒకే ఒక గవర్నమెంట్ ఉంటుంది అండ్ ఈ లీడర్ చేతిలోనే పాలిటిక్స్ ఉంటాయి ఇకనామిక్స్ ఉంటాయి అండ్ రిలీజియస్ మ్యాటర్స్ ఉంటాయి సో ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా వారు ఏ కాంటినెంట్ ఏ కంట్రీ ఏ కమ్యూనిటీ నుండి వచ్చినా కూడా వారందరూ కూడా ఇతని యొక్క అధికారము కిందికి తీసుకురాబడతారు గ్రంథంలో కొటేషన్స్ చెప్తాను వచనాలు చదవడానికి టైం లేదు మీరు తర్వాత దానియలు ఏడవ అధ్యాయం నుండి పన్నెండవ అధ్యాయం వరకు ఆరు అధ్యాయాలు చదువుకుంటే అక్కడ అనేక వివరాలు ఈ యొక్క క్రీస్తు విరోధి గురించి దేవుడు మనకు ముందే చూపించాడు సో డానియల్ తొమ్మిది ఇరవై ఆరులో ఈ రకంగా అతడి గురించి అభివర్ణించింది ద ప్రిన్స్ దట్ కమ్ రాబోయేటువంటి రాజు ఏ దానికి రాజు ప్రపంచానికి రాజు ఒక దేశానికి ఒక సమాజానికి అని కాదు రాబోయేటువంటి ఈ రాజు ప్రపంచం మొత్తానికి రాజుగా ఉంటాడు ఇస్రాయల్ దేశంతో ఏడు సంవత్సరాలు అతడు ఒక పీస్ ట్రీటీ చేస్తాడు కానీ దాని తర్వాత మధ్యలో దాన్ని బ్రేక్ చేసి తన యొక్క నిజ స్వరూపాన్ని చూపిస్తాడు సో ఈ యొక్క బీస్ట్ కి సాతాను ద్వారా చాలా వివరాలు లభిస్తాయి నా ఇతని నేషనాలిటీ గురించి కూడా ఒక వివాదం ఉంది అంటే ఇతడు యూదుడు అని కొంతమంది పండితులు వారు ఇచ్చేటువంటి కొన్ని వచనాలను బట్టి వారు యూదుడు అంటారు మిగతా వారు ఇతడు యూదుడు కాదు ఇతడు ఒక అన్యుడు అని అంటారు దానికి కూడా దానియల్ గ్రంథంలో ఒక క్లూని దేవుడిచ్చాడు ఒకే ఒక యాంటీ క్రైస్ట్ యొక్క టైప్ బైబిల్లో మనకు కనబడ్డు కాకపోతే బైబిల్లో ఇవ్వబడినటువంటి వివరములను బట్టి చరిత్రలో కనబడతాడు అతని పేరు యాంటియోకస్ ఎపిఫేనస్ యాంటియోకస్ ఎపిఫేనస్ ఒక గ్రీకు రాజు కనుక అతడు యాంటీ క్రైస్ట్ ఏం చేస్తాడో దాని యొక్క మరి చిన్న పనిని ముందే చేశాడు వన్ సిక్స్టీ సెవెన్ నుండి వన్ సిక్స్టీ ఫోర్ బీసీ వరకు దాన్ని బట్టి వీరు ఈ ఇతర పండితులు ఏమనుకుంటారంటే యాంటీకస్ ఎపిఫేనస్ ఒక అన్యుడు ఒక జెంటైల్ కనుక ఈ యాంటీ క్రైస్ట్ కూడా ఒక జెంటైలే అయి ఉండాలి అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఒక రోమన్ ఆరిజిన్ నుండి వచ్చినటువంటి వాడు అయి ఉండాలి ఇక అది ఇప్పుడు దాని గురించి అంత చాలు మనము ఒకవేళ విడువబడి ఎత్తబడకుండా విడువబడి ఆ టైంలో ఉంటే డైరెక్ట్గా మీరు అతడిని అడగచ్చు నువ్వు జంటా ఇలా నువ్వు జువ్వా అని సో ఇతనికి ఆ ఏడు తలలు పది కొమ్ములు ఉన్నాయి గతంలో మనము రెండు వారాల క్రితం చూసాం ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం మూడో వచనంలో సాతాను మహా ఘట సర్పముగా ఎర్రని ఘట సర్పముగా చూపబడినప్పుడు ఏడు తలలు పది కొమ్ములు ఉన్నాయి కాకపోతే తలల మీద ఏడు కిరీటాలు ఇక్కడ ఒకే ఒక వ్యత్యాసం ఏంటంటే ఏడు తలలు పది కొమ్ములు ఉన్నప్పటికీ తలల మీద కిరీటాలు లేవు కొమ్ముల మీద పది కిరీటాలు ఉన్నాయి అండ్ ఏడు తలల్లో ఒక తలకి గాయమైనట్టు కూడా బైబిల్ మనకి చెప్తోంది సో ఈ తలలు దేనికి సాదృశ్యం అంటే జ్ఞానానికి సాదృశ్యం తెలివితేట సాదృశ్యం ఒక్క తలకాయకే ఎన్ని తెలివితేటలుంటే ఇక ఏడు తలకాయలకి ఉంటాయో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు కొమ్ములు బలానికి సో దేశాలు లేకపోతే రాజులు వారి యొక్క సమస్త శక్తిని వారి యొక్క బలాన్ని వారికి ఉన్నటువంటి సమస్తాన్ని ఈ క్రీస్తు విరోధికి వారు అప్పగిస్తారు అండ్ కిరీటము వాడి యొక్క అధికారానికి రాజరికానికి సూచన గనుక వాడు పరిపాలిస్తాడు అండ్ ఆ యొక్క తలల మీద దేవ దూషణకరమైన పేళ్ళును ఉండెను తెలుగులో పేళ్లు అని ప్లూరల్లో కనబడుతుంది నేమ్స్ అని కొన్ని ఓల్డ్ మ్యానోస్క్రిప్ట్స్లో నేమనుంది కొన్నిట్లో నేమ్స్ అనుంది కనుక అక్కడ స్పష్టత లేదు కాకపోతే ఎక్కువ మంది నేమ్స్గానే తీసుకుంటారు సో ఆ తలల మీద దేవుడిని దూషించేటువంటి నామములు కలిగినటువంటి వ్యక్తిగా దేవుడి అధికారాన్ని ధిక్కరించాడు దేవుడి యొక్క స్థానం మీద పోటీకి లేక యుద్ధానికి బయలుదేరాడు కనుక ఇతడు దేవుడి యొక్క నామమును దూషించేటువంటి ఓపెన్ డిఫైంట్ ఈవిల్ మ్యాన్ గా మనకు కనబడతాడు కొంతమంది దేవుణ్ణి హృదయంలో దూషిస్తారు కొంతమంది దేవుణ్ణి హృదయంలో హీనపరుస్తారు కొంతమంది దేవుణ్ణి వారి క్రియల్లో దూషిస్తారు క్రియల్లో హీనపరుస్తారు కొంతమంది దేవుణ్ణి ఓపెన్ గా బహిరంగంగా వారి యొక్క నోటి ద్వారా అండ్ వారు చేసేటువంటి కార్యకలాపాల ద్వారా దూషిస్తారు అండ్ ప్రస్తుతము సోషల్ మీడియాలో మన దేవుడు ఏకైక దేవుడు అద్వితీయ దేవుణ్ణి దూషించే దుర్మార్గులు ఎక్కువైపోతున్నారు అది కూడా మనందరికీ తెలిసిన విషయమే మీరు నీరో చక్రవర్తిని తీసుకుంటే రోమన్ చక్రవర్తులకి ఈ అలవాటు ఉండేది వారు వారిని దేవుళ్ళుగా దేవతలుగా ప్రకటించుకొని ఆరాధింపబడ్డానికి ఆదేశాలు ఇచ్చినప్పుడు వారిలో ఒక దైవత్వ అంశాన్ని చూపించి దాన్ని మనుషుల చేత పొగడించుకునేవారు నీరో వచ్చిన ప్రతిసారి అతనికి అతని యొక్క పరివారం అంతా ఇలా సల్యూట్ చేయాలి ద ఇటర్నల్ వన్ ఇదిగో నిత్యుడగు వచ్చాడు అని నీరోకి చెప్పాలి నీరో చచ్చిపోయి కూడా దాదాపు ఏళ్ళు అయిపోయాయి వాడు నిత్యుడు కాడు అని మనకు తెలుసు సో ఇలా దైవ దూషణకు సంబంధించినటువంటి పేళ్లు ఆ యొక్క తలకాయల మీద ఓపెన్ గా కనబడేటువంటి వ్యక్తిగా ఉంటాడు ఆకారం చూడండి దాని ఏడవ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోండి నాలుగు మృగాల గురించి ఆయన రాశాడు భక్తుడైనటువంటి యోహాను ఇక్కడ వాటి గురించి పేర్కొన్నాడు కానీ రివర్స్ ఆర్డర్ లో పేర్కొంటాడు ఆ మృగము చిరుత పులిని పోలి ఉంటుంది దాని పాదములు ఎలుగు వంటి పాదముల వంటి దాని నోరు సింహపు నోరు వంటిది సో ఇక్కడ వికారమైనటువంటి జంతువు దాన్ని మీరు ఒక పిక్చరైజ్ చేయడానికి కూడా కష్టం చిరుతుపులి ఆకారము ఎలుగు వంటి పాదాలు అండ్ ఈ యొక్క నోరు సింహపు నోరు ఒక బైబిల్ స్కాలర్ అంటాడు ఏడు తలకాయలకి ఒకే నోరు ఎందుకు ఉంది ఏడు నోర్లు ఎందుకు లేవు అని అది కూడా మీరు ధ్యానించుకోవడానికి మీకు ఒక అంశంగా నేను విడిచిపెట్టేస్తాను కానీ ఇలాంటి విచిత్రమైనటువంటి జీవి ద్వారా దేవుడు మనకి ఏం చూపిస్తున్నాడంటే ఇవన్నీ కూడా కలగలిపి దాంట్లో ఉంటాయి చిరుతపులి వేగం ఉంటుంది ఎలుగుబంటి బలం ఉంటుంది సింహం యొక్క క్రూరత్వం ఉంటుంది ఇవన్నీ కూడా ఈ యొక్క వ్యక్తిలో సమిష్టిగా క్లీనమై ఉంటాయి కనుక అతడు మరి చాలా అసాధారణమైనటువంటి వ్యక్తిగా ఉంటాడు దానియలు ఏడవ అధ్యాయము ఒకటవ వచనం నుండి మీరు తర్వాత పద్నాలుగో వచనం వరకు చదువుకుంటే నాలుగు రాజ్యాలను దేవుడు దానియలకు బయలుపరిచాడు దర్శనంలో ఆయన చూశాడు మొదటి రాజ్యము సింహము అంటే బ్యాబ్లోన్కి సంబంధించి రెండవ రాజ్యము ఎలుగుబంటి అంటే మీడో పర్షియన్లకు సంబంధించి మూడవ రాజ్యము చిరుతపులి అంటే గ్రీస్కి సంబంధించి నాలుగవ రాజ్యము విచిత్రమైనటువంటి రాజ్యము అది రోమన్ సామ్రాజ్యము సో అక్కడ దానియలకు వాటిని చూపించాడు అండ్ ఆ యొక్క నాల్గవ రాజ్యము నుండే ఈ క్రీస్తు విరోధి తర్వాత కాలంలో రివైవ్డ్ రోమన్ కింగ్డమ్ ఎంపైర్ వచ్చినప్పుడు వస్తాడు ఫైనల్ ఫిఫ్త్ అండ్ ఫైనల్ కింగ్డమ్ ఏంటి అంటే అది ప్రభు అని యేసుక్రీస్త్ యొక్క మెస్సియానిక్ కింగ్డమ్ ఆయన వచ్చి ఆయన ఎలా జయాన్ని సాధిస్తాడో క్రీస్తు విరోధిని ఎలా చంపేస్తాడో వాడిని ఎలా అగ్నికి అప్పగిస్తాడో ఈ వివరాలన్నీ కూడా దానియాలకు వందల సంవత్సరాల క్రితమే దేవుడు బయలుపరిచాడు అందుకే అంటాను దానియలు లేకుండా ప్రకటన గ్రంథం అర్థం కాదు ప్రకటన గ్రంథం లేకుండా దానియలకు అర్థం లేదు చాలామంది అంటుంటారు ఓల్డ్ తో మనకు పని లేదు వారు మూర్ఖులు పరమ మూర్ఖులు వారికి దేవుడితో సంబంధం లేదు వారికి వాక్య జ్ఞానం అసలు లేదు అండ్ వారిని మీరు ఎంతమాత్రము ఒక్క క్షణం కూడా భరించ రాదు ఒకవేళ మీరు భరిస్తే మీరు వారికన్నా పెద్ద దుర్మార్గులుగా దేవుడి ముందు ఎంచబడతారు ఎందుకంటే దేవుడిని దేవుడి వాక్యాన్ని వక్రీకరించే వారు అతి పెద్ద నేరస్తులు ఇక్కడ మూడు విషయాలు ఈ మహాఘట సర్పం ఈ మృగానికి ఇచ్చినట్లు బైబిల్ చెప్తోంది నేను ఒక్కొక్క మాటలోనే చెప్తాను తన బలముని ఇచ్చాడు సాతాను తన బలాన్ని ఇచ్చాడు ఇప్పుడు మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి దేవుడు మనకు చెప్తున్నాడు నా ఎందు విశ్వాసం ఉంచి రక్షించబడినటువంటి వారిని అందరినీ నేను నా పరిశుద్ధాత్మ బలముతో నింపుతాను ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాసి ప్రతి దేవుని సంబంధి పరిశుద్ధాత్మ బలముతో నింపబడినప్పుడు వారు చేయలేనివి దేవుడి మూలమున వారు లోకంలో ఎలా చేస్తారో మనకు తెలిసినట్లు బైబిల్లో అపోస్తల కార్యములు ఒకట్లోనే మనకు రాయబడుంది పైనుండి మీరు శక్తితో నింపబడతారు సో మనకు పరిశుద్ధాత్మ శక్తి బలం ఉంటే ఈ యొక్క క్రీస్తు విరోధికి సాతాను యొక్క బలాన్ని వాడిస్తాడు తన బలాన్ని ఇస్తాడు ఇక సాతాను యొక్క బలం ఎంతో మీరు అంచనాలు వేసుకోవచ్చు సాతాను బలముతో నిండినటువంటి వాడు ఈ యొక్క వ్యక్తి అలా ఇంతకు మునుపు ఎన్నడూ మానవ చరిత్రలో జరగలేదు అప్పుడప్పుడు సాతాను కొందరిని తన బలముతో నింపి వాడుకున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్కరియత్ యూదాని తర్వాత ఇతరులను కానీ ఈ వ్యక్తిని తన బలమంతటితో నింపినట్టు గతంలో ఎప్పుడు చేయలేదు రెండవది తన సింహాసనమును సేటన్ తన సింహాసనాన్ని వీడికి అప్పగిస్తాడు మీ జ్ఞాపకం ఉండే ఉండొచ్చు ఏడు సంఘాల గురించి మనము వాక్యమును ధ్యానించినప్పుడు ఇదే రెవలేషన్ సిరీస్లో రెండవ అధ్యాయం పదమూడవ వచనంలో దీని గురించి మనం చదివాం సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును సో సాతాను యొక్క సింహాసనాన్ని ఈ మనిషికి వాడు ఇస్తాడు ఈ యొక్క మృగానికి వాడు ఇస్తాడు కనుక సాతాను యొక్క ఆ సింహాసనముతో అంటే ఆ యొక్క డొమినియన్తో ఇతడు ప్రపంచం మీద ఉంటాడు గొప్ప అధికారమును ఇస్తాడు అంటే ఇతనికి ఒక రూలింగ్ పవర్ని అందరినీ ఏలేటువంటి శక్తిని ఇస్తాడు ఇక్కడ ఇతడు ప్రత్యర్థి కదా ప్రభువుకి ప్రత్యర్థి కదా కనుక అన్నింటిలో అలాగే మనకు కనబడతాడు నేను రెండు వచ్చినాలు మీకు జ్ఞాపకం చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేయను యేసుప్రభు ఈ సంఘాలకు రాసినప్పుడు ఆయన పత్రికల్లో ఒక మాట అంటాడు రెండవ అధ్యాయము అంటే ప్రకటన గ్రంథం రెండు ఇరవై ఆరులో ప్రభు చెప్తాడు నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు సో యేసు ప్రభు తండ్రి అయినటువంటి దేవుడి దగ్గర నుండి అధికారాన్ని పొందాడు క్రీస్తు విరోధి సాతాను దగ్గర నుండి అధికారాన్ని పొందుతాడు మూడవ అధ్యాయంలో ప్రభు ఇరవై ఒకటో వచనంలో అంటాడు నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారం తండ్రి అయినటువంటి దేవుని కొడిపార్శ్వమున పార్శ్వమున ఏసు కూర్చున్నట్టు ఈ వ్యక్తి సాతాన్ యొక్క సింహాసనం మీద కూర్చుంటాడు కనుకనే ఇతడికి క్రీస్తు ప్రత్యర్థి యాంటీ క్రైస్ట్ ఆర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి పేరు చాలా చక్కగా సూట్ అవుతున్నటువంటిదిగా ఎంచబడింది ముసలుని అనేటువంటి వ్యక్తిని మీరు తీసుకుంటే ఆయనను ఒకసారి ప్రశ్న అడిగారు మీరు సడన్గా మెడిటేరియన్ వరల్డ్లో లో ఒక చక్రవర్తిగా ఎలా మారారు అన్నప్పుడు ఆయన సింపుల్ గా చెప్పాడు నేను ఆ సమయంలో యూరప్కి వచ్చినప్పుడు లో చాలా రాజ్యాల్లో సింహాసనాలు నాకు ఖాళీగా కనబడ్డాయి ఆ గదుల్లో ఎవరు లేరు కనుక నేను ఒక గదిలోనికి వచ్చి ఒక సింహాసనం ఎక్కేసాను అలా నేను ఈ యొక్క అధిపతిని అయిపోయాను అంటే ఐ బికమ్ ద రూలర్ ఆఫ్ దిస్ నేషన్ అని ముసలిని చెప్పాడు సో అలాగే సాతాను తెచ్చి కూర్చోబెడతాడు ఈ యొక్క ఏజెంట్ని ఇక రెండో పాయింట్ లోనికి మనం వెళ్ళిపోతే మూడు నాలుగు వచనాల్లో ది యాంటీ క్రైస్ట్ మెస్మరైజర్ ది యాంటీ క్రైస్ట్ ఈజ్ మెస్మరైజర్ క్రీస్తు విరోధి అందరినీ మంత్రముగ్ధులను చేయువాడు క్రీస్తు విరోధి ప్రపంచంలో అనేకులను మంత్రముగ్ధులను చేసే వ్యక్తిగా ఉంటాడు దాని తలలలో ఒకదానికి ఏడు తలలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఏడింటికి కాదు ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను అయితే ఆ చావు దెబ్బ మానిపోయాను కనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్య ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి సో ఈ యొక్క చావు దెబ్బ దాని గురించి ఈ పదమూడవ చాప్టర్లో మూడు సార్లు రాయబడుంది పన్నెండో వచనంలో రెండవసారి అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేస్తులనియో దాని ఎదుట చేయుచున్నది మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు అని రాయబడుంది పద్నాలుగో వచనం చూస్తే కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు అని రాయబడుంది సో త్రీ టైమ్స్ ఆ యొక్క బీస్ట్కి జరిగినటువంటి ఊండ్ గురించి గాయం గురించి బైబిల్ మనకి చెప్తోంది కాకపోతే ఈ వచనం యొక్క ఇంటర్ప్రిటేషన్ కొంత కష్టతరమైనటువంటిది మూడు రకాలుగా దాన్ని బైబిల్ పండితులు ఇంటర్ప్రిట్ చేశారు ఆ మూడు కూడా నేను మీ ముందు పెడతాను మొట్టమొదట ఏడు తలల్లో ఒక తలకి గాయమైంది సో ఏడు కొండలకు ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయంలో తర్వాత మనం చూస్తాం ఏడు కొండలకి ఏడు తలలు సాదృశ్యంగా ఉంటే ఏడు రాజ్యాలకు సాదృశ్యంగా ఉంటే ఒకదానికే దెబ్బ తగిలింది కనుక మొదటి కోవకు సంబంధించినటువంటి ఈ స్కాలర్లు ఏమంటారంటే ఓల్డ్ రోమన్ ఎంపైర్ దెబ్బతిని అది ఉనికిలో లేకుండా పోయినట్టు మనకు కనిపిస్తోంది కానీ రోమన్ ఎంపైర్ యొక్క మరి శేషములు అంటే దాని యొక్క అవశేషాలు ఇంకా ప్రపంచంలో అక్కడక్కడ ఉన్నాయి చివరిలో వీడొచ్చే ముందు అవన్నీ కూడా తిరిగి రివైవ్ అవుతాయి కనుక ఇది ఒక ఎంపైర్కి తగిలినటువంటి దెబ్బ అండ్ చివరి టైంలో అది తిరిగి రివైవ్ అవుతుందని కొంతమంది చెప్పారు సో ఇది ఒక పొలిటికల్ డెత్ ఇన్ ద ఫాల్ ఆఫ్ ద రోమన్ ఎంపైర్ అని అన్నారు రెండవ వారు ఏమంటారంటే లేదు నిజంగా క్రీస్తు విరోధి అనేటువంటి వ్యక్తినే దేవుడు చంపాడు అతడు చచ్చిపోయిన తర్వాత అతడిని సాతాను తిరిగి పునరుద్ధాన పరిచాడు సో ఇది రెండవ అంటే ఇంటర్ప్రిటేషన్ అనమాట అతన్ని చంపాడు అండ్ అతన్ని సాతాను పునరుద్ధాన పరిచాడు మూడవ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే అతన్ని చంపినా కూడా సాతానుకు జీవం పోసి సాతాను ఒక వ్యక్తిని పునరుద్ధాన పరిచేటువంటి శక్తిని కలిగి లేడు జీవము ఇవ్వాలన్నా పునరుద్ధాన పరచాలన్నా ఆ రెండు కూడా యేసుక్రీస్తే ఎందుకంటే యోహాను సువార్త చదివితే నేనే జీవమును అన్నాడు నేనే పునరుద్ధానమును అన్నాడు అండ్ ఆయన తప్ప ఎవరు కూడా ఇతరులను పునరుద్ధాన పరచలేరు కనుక ఇది రియల్ డెత్ రియల్ రిజరక్షన్ అయి ఉండదు సేటన్ మాస్టర్ ట్రిక్స్టర్ కనుక ఒక ట్రికరీతో అతడు చచ్చినట్టు అతన్ని తిరిగి లేపినట్టు ఆయన కనికట్టు ప్రదర్శన చేసి లోకమంతటిని మోసం చేసి ఉండొచ్చు అని మూడవ వారు అని అంటారు కాకపోతే కొన్ని ఇక్కడ టెక్స్టివల్ గ్రామర్ ని బట్టి కొంత ఇబ్బంది ఉంది కనుక డాగ్మాటిక్ గా చెప్పడం కష్టం నా అభిప్రాయం కూడా ఏంటంటే మోస్ట్లీ మూడవది అయి ఉండాలి అతడు పూర్తిగా చచ్చి పూర్తిగా పునరుత్న పరచబడి ఉండడు ఆ రకముగా అతన్ని మరి సాతాను చూపించాడు సరే ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే వీడు తిరిగి లేచాడు అన్నది కాదు ఆసక్తికరమైనటువంటి అండ్ భయాన్ని కలిగించేటువంటి విషయం ఏంటంటే రెండు వేల సంవత్సరాలుగా మానవుల పాపం కొరకు యేసుక్రీస్తు ప్రభు సెలవులో తనంతట తానే బలియాగముగా ఆహుతయిపోయి ఆయన పవిత్ర రక్తాన్ని చిందించి చనిపోయి సమా చేయబడి మూడవ దోధ చెప్పినట్టు తిరిగి లేచిన తర్వాత కూడా సువార్త ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సృష్టికి ప్రకటించబడినప్పటికీ దాంట్లో చాలా మంది యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని విశ్వసించకుండా యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని కొట్టిపారేయడానికి డినై చేయడానికే రెండు వేల సంవత్సరాలుగా కంకణాలు కట్టుకున్నప్పుడు నిజంగా మరణాన్ని జయించి నిజంగా పునరుత్డైనటువంటి ప్రభువునే నమ్మనటువంటి ఈ లోకము సాతాని యొక్క ఒక ఏజెంట్ అయినటువంటి ఒక కిరాతకమైనటువంటి ఈ మృగము యొక్క మరణము పునరుత్నములను నమ్మగలిగింది అంటే అది ఎంత చెడ్డ లోకమో దాన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు ఆ లోకం ఏం చేస్తుందంటే అపోస్తలైన పౌలు రెండవ తెశలోనికలో ముందుగానే రాసినట్టు అది ప్రవర్తిస్తోంది సెకండ్ తెస్లోనియన్స్ టూ లెవెన్ అండ్ ట్వెల్వ్ పదకొండు పన్నెండు చేత సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ అంటే సత్యములో వారికి ఏ రకమైనటువంటి ఇష్టము లేదు సత్యాన్ని నమ్మరు సత్యాన్ని అంగీకరించరు సత్యానికి అప్పగించుకోరు దుర్నీతి అంటే చెడ్డ దాంట్లో అండ్ పాపములో దుర్మార్గములో నీతి మాలిన దాంట్లో అభిలాష దాన్ని ప్రేమించేటువంటి గుణం గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు సో మీరు డిసెప్షన్కే అప్పగించుకోవాలనుకుంటున్నారు కనుక గో అండ్ బీ డిసీవ్డ్ ఫ్రమ్ హెడ్ టు టో అని దేవుడు వారిని అప్పగించేస్తాడు సో అలాంటి వారు ఈ యొక్క అబద్ధాన్ని నమ్ముతారు అండ్ వీడి వెంట పడిపోతారు సో ఈ డిసెప్షన్ గురించి లాస్ట్ లెసన్లో కూడా చూసాం ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటి సర్వలోకమును మోసపుచ్చేటువంటి వాడు కనుక తన ఏజెంట్ అయినటువంటి ఈ మృగము చేత లోకాన్ని మోసగిస్తాడు అండ్ ఈ ఈవెంట్ ఎట్లా తెలుస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ లూదర్కి క్యాల్విన్కి టెలివిజన్ ఉంటుంది ఎలక్ట్రిసిటీ వస్తుంది మరి వరల్డ్ వైడ్ ఇంటర్నెట్ ఉంటుంది లైవ్ టెలికాస్ట్లకు అవకాశం ఉంటుంది అని తెలియదు కనుక వారు పాస్ట్లో ఉన్నటువంటి వ్యక్తులని యాంటీ క్రైస్ట్గా తీసుకున్నారు కానీ ఇప్పుడు మనకి తెలుసు థర్టీ ఇయర్స్ బ్యాక్ మనలో కూడా చాలా మంది ఇంకా అంటే ఆ టైంకు ఉన్నవారికి టీవీ లేనప్పుడు ఇవేవి లేనప్పుడు వారు కూడా ఇది చదివి ఉంటే అనుకునే ఉండి ఉంటారు ఎందుకంటే నేను థర్టీ వన్ ఇయర్స్ అయింది రక్షించబడి నేను ఫస్ట్ ఇయర్లో బైబిల్ అంతా కంప్లీట్ చేసినప్పుడు అప్పుడు నాకు దీని గురించి పెద్ద ఆలోచన లేదు కాకపోతే కొందరు ప్రాఫెసీ టీచర్స్ రాసేటువంటి రాతల్ని బట్టి బహుశా ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అని అనుకునేవాడిని కానీ ఈ రోజున చూడండి ఇతడి గురించి ప్రపంచ కూడా అక్కడ జరుగుతున్నప్పుడే మనకి తెలిసిపోతుంది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది సో చాలా ఈజీగా ఇతడిని లోకమంతా కూడా ఫాలో అవ్వడానికి ఇతడి మోసానికి గురి అవ్వడానికి అవకాశం ఉంది కాకపోతే ఇప్పుడు వింత ఏంటంటే శత్రువు చేత మోసగించబడుట అనేది చాలా వింత సాతాన్ యొక్క ఏజెంట్ అయినటువంటి ఈ బీస్ట్ తో ఎవరైతే పోతారో వారు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి ఒకటి అది వారిని దేవుడికి శత్రువుగా మారుస్తుంది రెండు అది వారికి ఎన్నడూ సత్యమును తెలుసుకుని మేలు పొందకుండా ఇక మోసములోనే ముద్రించబడుటకు కారణమవుతుంది మూడు వారి యొక్క జీవితాన్ని ఇక్కడ ఆ తర్వాత నిత్యత్వానికి సంబంధించిన జీవాన్ని ఇక వారంతట వారు నాశనానికి అప్పగించుకుంటున్నారు నాలుగు వారు ఏ నాయకుడికి తమను అప్పగించుకుంటారో ఆ నాయకుడు పట్టిన గతే వారికి కూడా పడుతుంది హిట్లర్ ని చాలా మంది అమాయకుడు అనుకున్నారు హిట్లర్ని చాలా మంది మంచివాడు అనుకున్నారు హిట్లర్ చెప్పేదంతా కూడా నిజమే మేలు చేస్తాడు ప్రపంచం అంతటిని ఒక దారికి తెస్తాడు అని అనుకున్నారు కానీ హిట్లర్ తో చేరిన తర్వాత హిట్లర్ వారిని ఎలా మార్చేశాడంటే హిట్లర్ యూదులను ఊచ కోత కోస్తున్నప్పుడు వారిని కిరాతకంగా చంపుతున్నప్పుడు హిట్లర్తో ఉన్నటువంటి వారు మనుషులుగా కాకుండా పాషాణములుగా యంత్రాలుగా మారిపోయారంట ఒక హిస్టోరియన్ ఏమని రాస్తాడంటే వారి కనుల ముందు యూదులను చిన్న పిల్లల్ని స్త్రీలను పెద్దవారిని వారు చంపుతుంటారు వీరు కన్ను కూడా ఆర్పకుండా చూస్తారంట కొంతమంది కళ్ళు మూసుకుంటారు కిరాతకాలు చూడలేక కానీ వీరు కన్నులు ఆర్పకుండా చూసేవారు అలా వీరు హిట్లర్ తో పోయారు కనుక తర్వాత వీరందరినీ పట్టుకున్నప్పుడు హిట్లర్ చేసిన నేరాలకు వీరి మీద నేరాయోగం జరిగింది కనుక వార్ క్రైమ్స్ కింద వీరిని జైల్లోకి పంపారు అండ్ వీరిని కూడా చంపి పారేశారు సో ఇవన్నీ కూడా మనకి చరిత్రలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నప్పటికీ కూడా చరిత్రలో చాలా మంది పాఠాలు నేర్చుకోరు ఇక్కడో మాట ఉంది ఆ చావు చావుదెబ్బ మానిపోయింది కనుక భూజనులందరూ మృగం వెంట వెళ్ళొచ్చు ఆశ్చర్యపడుచుండిరి పడుచుండిరి దేవర్ వండరింగ్ అనమాట సో ఏమేమి చెప్తాడో ఏమేమి చేస్తాడో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు సో ఫస్ట్ అతడి యొక్క మెస్మరీజానికి గురైపోతారు అతని యొక్క వశంలోనికి వెళ్ళిపోతారు సో అతన్ని బట్టి ఆశ్చర్యపోతారు ఎందుకంటే అతని లాంటి వాడు వారికి అవసరము అని వారు ఎదురు చూస్తూ ఉంటారు దాని గురించి నేను కాసేపట్లో వస్తాను సో సేటన్ వర్షిప్ని తడు పెంచుతాడు నాలుగో వచనంలో మీరు చూస్తే సాతానును వారు నమస్కారము చేసి ఆరాధించేటట్టు ఈ మృగము పురికొల్పుతాడు సో ఇతని ద్వారా సేటన్ వర్షిప్ అనేది పెరుగుతుంది దయ్యముల ఆరాధన అనేది ఆల్రెడీ ఉంది కానీ చివరి దినాల్లో ఇంకా విపరీత స్థాయిలోనికి వస్తుంది కొరంతీలకు రాసినప్పుడు మొదటి కొరంతి పదవ అధ్యాయంలో అపోస్తులైన పౌలు పంతొమ్మిది ఇరవై వచనాల్లో ఈ మాటలు చెప్పాడు ఇక నేను చెప్పినది విగ్రహ అర్పితములో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పదనా లేదు గాని అన్య జనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టం లేదు సో అప్పటి నుండి కూడా దయ్యాల ఆరాధన దయ్యాల పూజ దయ్యాల భక్తి అనేది ప్రపంచంలో ఉంది కొన్నేళ్ల క్రితం నేను ఫస్ట్ టైం ట్వంటీ టెన్లో శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళాను అంతకు మునుపు నేను టూ థౌజండ్ టూలో నా పుస్తకం రాసినప్పుడు ముస్కులో మోసం రాసినప్పుడు నేను ఒక చిన్న రీసెర్చ్ చేశాను దాంట్లో చర్చ్ ఆఫ్ సేటన్ గురించి నేను రాశాను సాతాని యొక్క సంఘం గురించి సో శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళినప్పుడు నేను అక్కడ తప్పకుండా ఆ యొక్క ఏరియాకి వెళ్ళాలని మరి కొన్ని ప్రయత్నాలు చేశాను కొంతవరకు సక్సెస్ఫుల్గా ఆ ప్రాంతాలకు వెళ్ళగలిగాను అక్కడ చర్చ్ ఆఫ్ సేటన్ అనేది ఒక మిడిల్ క్లాస్ నేబర్హుడ్లో ఉంది మరి దానికి చాలా పేరు వచ్చింది ఆ రోజుల్లో దాని యొక్క హై ప్రీస్ట్ ఆయన పేరు యాంటన్ లావే అతడు ఒక సెటానిక్ హై ప్రీస్ట్ దాని పేరు చర్చ్ ఆఫ్ సేటన్ అక్కడికి ఎవరైనా అవుట్ సైడర్లు వస్తే వారికి ఒక సినిమా చూపిస్తారు సేటనిస్ట్ అని ఆ సినిమాలో ఏం చూపిస్తారంటే ఆ చర్చిలో ఉన్నటువంటి మెంబర్లు ప్రీస్ట్లు బ్లాక్ వస్త్రాలు నల్లని వస్త్రాలు వేసుకున్నటువంటి పురుషులు స్త్రీలు అక్కడ ఒక మాస్ని నిర్వహించడం దాన్ని బ్లాక్ మాస్ అంటారు ఒక బలిపీఠం ఉంటుంది దాని మీద ఒక స్త్రీని నగ్నంగా పడుకోబెట్టి వికృత చేష్టలు చేస్తారు అండ్ ఆ మెంబర్లకు ఏం నేర్పిస్తారంటే ఇచ్చ లస్ట్ అంటారు కదా దేన్నైతే దేవుడు నిషేధించాడో దాన్ని కోరుకునేటువంటి ఇచ్చ అండ్ అందరినీ ద్వేషించేటువంటి ఒక మనోభీష్టను కలిగి ఉండాలని నేర్పిస్తారు అండ్ ఆంటన్ లావే ఈ రకంగా మనుషులను అంటే తన సేటనిస్టులని చర్చ్ మెంబర్లను దీవించేవాడు మీకున్నటువంటి ఆ యొక్క ప్రతివిధమైనటువంటి పాపేచ్ఛ నెరవేరును గాక మనము ప్రభు బలం తీసుకున్నప్పుడు రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటాం వారు మలమును మూత్రమును తీసుకునేటువంటి దుర్మార్గులు సో ఆ రకంగా దేవుడి యొక్క వాక్యానికి యేసు ప్రభుకి సంఘానికి పూర్తి భిన్నంగా సాతానీయంగా వికృతంగా ఈ యొక్క వికృత చేస్తలను చేసేటువంటి వారు ఎప్పటి నుండో లోకంలో ఉన్నారు అండ్ చర్చ్ ఆఫ్ సేటన్ ఈ రోజున ఇండియాలో చాలా ప్లేసెస్లో ఉంది అండ్ వారి మెంబర్షిప్ కూడా పెరుగుతోంది అండ్ వింతేంటంటే వీడబ్ల్యూసీలో నేను మీ దగ్గర ఒక్క రూపాయి ఇప్పుడు మరెప్పుడు తీసుకోకుండా ఫ్రీగా మెంబర్షిప్ ఇస్తానన్నా కూడా మీలో చాలామంది ఇంకా మెంబర్స్ అవ్వడానికి ఇష్టపడట్లేదు దీంట్లో అప్పుడే నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్లోనే సెవెన్ థౌజండ్ పేయింగ్ మెంబర్స్ ఉన్నారు ప్రతి నెలా ఫీజు కట్టి చర్చ్ ఆఫ్ సేటన్లో మెంబర్స్ ఉన్నారు సో నా ప్రియ సౌదరి సౌదలీరి కొత్త ఏమీ కాదు ప్రపంచంలో చూస్తే ఎప్పటి నుండో సాతాను తన పనిని చేసుకుంటూ వస్తున్నాడు దాని తర్వాత మృగాన్ని వీరు ఆరాధిస్తారు ఆ మృగము కూడా ఆరాధనకు యోగ్యుడని చెప్పుకుంటాడు అందరినీ మోసపుచ్చుతాడు దాని గురించి మనము రెండవ తెశలోనికలో రెండవ అధ్యాయంలో చదవచ్చు ఇవన్నీ కూడా దానియలు గ్రంథంలో తెసలోనిక పత్రికల్లో అపోస్తులైనటువంటి పావుల ద్వారా దేవుడు రాయించాడు ఏది దేవుడు అనబడినో ఏది పూజింపబడినో దానినంతటిని ఎదురించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనొచ్చు తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక సో ఇక ప్రతి మతాన్ని అబాలిష్ చేస్తాడు ప్రతి విగ్రహాన్ని తొలగిస్తాడు తనని తాను ప్రతిష్ఠించుకుంటాడు తన విగ్రహాన్ని పెడతాడు అది నెక్స్ట్ లెసన్లో కూడా మనకి థర్టీన్త్ చాప్టర్ తర్వాత భాగంలో మనం చూస్తాం అక్కడ ఇవన్నీ కూడా చేస్తాడు ఆరాధించబడతాడు దీనికి ఒక పిక్చర్ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంది నెబుకద్ నేజర్ దానియల్ గ్రంథం మూడో అధ్యాయంలో తన ప్రతిమను నిలబెట్టి అందరినీ వంగి మొక్కమని ఎలా చెప్తాడో అలాగే ఈ క్రీస్తు విరోధి తన ప్రతిమను పెట్టి అందరినీ వంగి మొక్కమని చెప్తాడు అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఎంత మూర్ఖులు ఎంత పాపాత్ములు అంటే వారు అతడి గురించి ఎలా మాట్లాడుతున్నారో చూడండి ఈ మృగముతో సాటి అవడు హూ ఇస్ లైక్ ద బీస్ట్ ఈ మృగముతో సాటి అవడు ఎందుకంటే అతనికి ఉన్నటువంటి ఈ మేధస్సు అసాధారణమైందిగా ఉంటుంది అతని వాక్చాతుర్యం అసాధారణమైందిగా ఉంటుంది అతని యొక్క నైపుణ్యత ప్రతి రంగానికి సంబంధించినటువంటి నైపుణ్యత అసాధారణంగా ఉంటుంది అతని యొక్క చాతుర్యం అసాధారణంగా ఉంటుంది అతని ధైర్యం అసాధారణంగా ఉంటుంది అతని యొక్క రిస్క్ టేకింగ్ అసాధారణంగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే ఎంతో మంది గ్రేట్ వరల్డ్ లీడర్స్ వరల్డ్ రూలర్స్కి ఉన్నటువంటి లక్షణములన్నింటినీ వారిలో నుండి పూర్తిగా తీసుకొని ఒకే ఒక మనిషిలో ప్యాక్ చేసేస్తే ఆ మనిషి అంత పవర్ఫుల్గా మారిపోతాడో అలా ఈ మనిషి ఉంటాడు సో కానీ విని ఎరుగని రీతిలో చాలా అట్రాక్టివ్ మ్యాన్ గా ఇతడు కనబడతాడు గనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రపంచంలో చాలా గందరగోళం ఉంది కేయాస్ ఉంది కన్ఫ్యూషన్ ఉంది అండ్ ఒక అన్రెస్ట్ ఉంది అంటే అసమాధానం ఉంది దేశం మీదికి దేశం రాజ్యం మీదికి రాజ్యం ప్రజ మీదికి ప్రజ మతం మీదికి మతం అండ్ భాషలు మాట్లాడే వారిలో వివక్షలు రకరకాల పాపాలు ప్రస్తుతమే జరుగుతున్నాయి మనందరికీ తెలుసు సో ఒక్కొక్క చోట ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా పోతున్నాడు చైనా మరి జీపింగ్ ఇటు పోతాడు నార్త్ కొరియన్ కిమ్ జాంగ్ అటు పోతాడు పుతిన్ ఇంకో రకంగా పోతాడు అండ్ ఇంకొకడు ఇంకొక రకంగా పోతాడు సో ఇప్పుడు ఈ లీడర్స్ అందరూ ఉండి కూడా ఏమీ జరగట్లేదు కనుక రేపు ఒక లీడర్ వస్తాడు పుతిన్ యొక్క లక్షణం ఉంటుంది ఈ యొక్క కిమ్ యాంగ్ యొక్క లక్షణం ఉంటుంది తర్వాత చాలా మంది లక్షణాలు ఇంకా వారి పేర్లు అవసరం లేదు వీరందరూ లక్షణాలు తీసుకుని వచ్చి పెట్టేస్తే ఎట్లా ఉంటుందంటే వరల్డ్ అంతటిని యునైట్ చేసి వరల్డ్ అంతటికి కా పీస్ ని ఇస్తాడు అనే ఆలోచన వారికి వచ్చేస్తుంది కనుక అందుకనే వారు అంటున్నారు ఈ యొక్క మృగం వంటి వాడు ఎవడు ఒక ప్యారడీ అనమాట అంటే దేవుడి మీద దేవుడి వాక్యం మీద అది ఒక ప్యారడీ మీరు రాసుకున్న తర్వాత చదువుకోండి నిర్గమా కాండం అధ్యాయం పదకొండో వచనంలో యహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు అని బైబిల్ చెప్తోంది దేవా దేవతల్లో నీ వంటి వాడెవడు కీర్తన ముప్పై ఐదు పదిలో యహోవా నీ వంటి వాడెవడు పోయిన సార్ లెసన్ లో తో సాతాను యుద్ధం చేసినప్పుడు మిఖాయల్ అంటే హూ ఈస్ లైక్ గాడ్ దేవా నీ వంటి వాడెవడు అనేటువంటి లేకపోతే దేవుడి వంటి వాడెవడు ఎవడు అనేటువంటి విషయాలు మనం చూస్తూ వచ్చాం కదా దానికి ఇప్పుడు కౌంటర్ అనమాట ఇది భూజనులు అందరూ ఏమంటారు మృగమా నీ వంటి వాడు ఎవరు నీకు సాటి లేరు నీకు పోటీ లేరు సో అందరూ వాడి యొక్క హిప్నటైజింగ్ పవర్లో పడిపోతారు వాడిని ఆరాధిస్తారు అయితే గుర్తుపెట్టుకోండి దేవుడు మనిషిని చేసినప్పుడు ఆరాధనకు చేశాడు గుర్తుపెట్టుకోండి వెన్ గాడ్ క్రియేటెడ్ ఎ హ్యూమన్ బీయింగ్ దట్ హ్యూమన్ బీయింగ్ వాజ్ క్రియేటెడ్ స్పెసిఫికలీ టు వర్షిప్ ఆరాధనకు చేశాడు ఈ వాజ్ నాట్ ప్రైమరీలీ క్రియేటెడ్ టు వర్క్ పని చేయడానికి కాదు సో మీకు ఈజీ సొల్యూషన్ అనమాట సండే పని చేయాలా బ్రదర్ సండే వ్యాపారం చేయాలా బ్రదర్ సండే ఇంకొక వ్యాపకం పెట్టుకోవాలా బ్రదర్ క్రియేటెడ్ ఫర్ వర్షిప్ అది అన్నింటికి ఆన్సర్ ఇచ్చేస్తుంది సో యు ఆర్ నాట్ క్రియేటెడ్ ఫర్ వర్క్ యు ఆర్ నాట్ క్రియేటెడ్ ఫర్ ఎనిథింగ్ ఎల్స్ యువర్ క్రియేటెడ్ ఫర్ వర్షిప్ అఫ్ కోర్స్ మీరు అనొచ్చు వర్క్ అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ వర్షిప్ సర్వీస్ అనేది దాంట్లో భాగం ఎస్ వర్షిప్ చేసినప్పుడు చేయాల్సిన రీతిలో చేసినప్పుడు నువ్వు చేసే పనికి అర్థం ఉంటుంది ఆశీర్వాదం వస్తుంది కానీ వర్షిప్ని నువ్వు వదిలేసి నువ్వు ఒక వర్కర్గా వర్షిపర్గా కాకుండా వర్కర్గా మిగిలిపోతే నీవు అసలు మెయిన్ గాడ్స్ పర్పస్నే మిస్ అయిపోయావు సో ప్రతి ఒక్కరు వర్షిప్ కోసమే క్రియేట్ చేయబడ్డారు కనుక ప్రతి ఒక్కరు తెలిసినా తెలియకపోయినా ఏదో ఒక దాన్ని వర్షిప్ చేస్తారు అండ్ లోకంలో రెండింటినే వర్షిప్ చేయగలం ఐదర్ యు వర్షిప్ క్రైస్ట్ ఆర్ యాంటీ క్రైస్ట్ క్రీస్తునైనా నిజమైన క్రీస్తునైనా ఆరాధించగలవు లేకపోతే క్రీస్తు విరోధినైనా ఆరాధించగలవు అండ్ క్రీస్తు విరోధిని ఈ ఈ పాటికి చాలా మంది క్రిస్టియన్ సర్కిల్స్లోనే ఆరాధిస్తున్నారు ఎందుకంటే బైబుల్ క్రైస్ట్ ఒక ఆయన అండ్ అనదర్ క్రైస్ట్ ఇంకొక ఆయన యశు ప్రభు మొత్త ఇరవై నాలుగు చదువుకోండి ఫాల్స్ క్రైస్తుల గురించి చెప్పాడు అబద్ధపు క్రీస్తుల గురించి చెప్పాడు క్రిస్తాస్ అనేటువంటి పదానికి అర్థం ఏంటి అన్నాయింటెడ్ అంటే ఫాల్స్ అన్నాయింటింగ్ కలిగినటువంటి మనుషులు దాన్ని బట్టి మీరు తీసుకుంటే ఈ రోజున చాలా మంది వచ్చి ఐఎమ్ ది అన్నాయింటెడ్ ఆఫ్ గాడ్ అని వారి వెంట మనుషులను ఈడ్చుకుని పోతున్నప్పుడు వీరందరూ క్రీస్తు విరోధులు అని చెప్పడానికి సందేహం ఏమీ లేదు చిన్న ప్రియ సౌద్రీ సౌదరా నీకు బైబుల్ క్రీస్తుతో సంబంధం ఉందా బైబుల్లో దేవుడి పరిశుద్ధుడైన యేసు క్రీస్తు అనే లోకరక్షకుడికి నీవు అనుసంధానమై ఆయన్ని ఆరాధిస్తున్నావా అండ్ ఈ మృగముతో యుద్ధము చేయగలవాడెవడు అని కూడా అంటారు ఎందుకంటే వాడికి అంత అధికారము పవర్ లోకము అంతకు మునుపు కని విని ఎరుగని రీతిలో వాడు కైవసం చేసుకుంటాడు కనుక ఇక నెక్స్ట్ చాప్టర్లో మిగతా కొన్ని వివరాలు వస్తే మీకు ఇంకా పూర్తి పిక్చర్ వస్తుంది వాడిని అలా అంటారు అయితే గుర్తుపెట్టుకోండి ఫైనల్ పాయింట్లోకి వెళ్ళక మునుపు దేన్ని మనం ఆరాధిస్తాము అలాగే మనం తయారవుతాం క్రైస్ట్ని ఆరాధిస్తే క్రైస్ట్ లైక్నెస్ లోనికి వస్తాం యాంటీ క్రైస్ట్ని ఆరాధిస్తే యాంటీ క్రైస్ట్ లైక్నెస్ లోనికి మన జీవితాన్ని మనము తీసుకెళ్ళిపోతాం ఫైనల్ పాయింట్ వర్సెస్ ఫైవ్ నుండి టెన్ వరకు ది యాంటీ క్రైస్టిజం మర్డరర్ ది యాంటీ క్రైస్టిజం మర్డరర్ అతడి యొక్క పనులు అతడి యొక్క పలుకులు అన్ని కూడా దీనికే సాదృశ్యముగా కనబడుతుంది డంబపు మాటలు దేవదూషణలు పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడింది ఐదో వచనం నుండి ఏడో వచనం వరకు నాలుగు సార్లు గివెన్ గివెన్ ఇయబడెను ఇయబడెను అని రాయబడి ఉంటుంది అంటే ఇది స్వతహాగా వచ్చినటువంటి స్వంత సామర్థ్యము జ్ఞానము కాదు ఇవ్వబడింది పై నుండి ఇవ్వబడింది పిలాతు యేసు ప్రభుతో అంటాడు నిన్ను సిలవేయడానికి లేకపోతే నిన్ను విడుదల చేయడానికి నాకు శక్తి ఉంది అంటే యేసు ప్రభు అంటాడు పై నుండి ఇవ్వబడితే తప్ప నీకు లేదు అని సో అదే ప్రకారము సాతాను వీనికి తన బలాన్ని ఇచ్చి అధికారాన్ని ఇచ్చి సింహాసనాన్ని ఇచ్చిన దేవుడు అనుమతిస్తేనే సాతానా పని చేయగలడు సో పైనుండి సుప్రీం పర్మిషన్ లేకపోతే సాతాను చేయలేడు వీడు పొందలేడు కనుక ఈ యొక్క క్రీస్తు విరోధికి కొన్ని ఇవ్వబడ్డాయి ఒకటి దేవుణ్ణి దూషించడానికి గర్వపు మాటలు పలకడానికి ఒక నోరు ఇవ్వబడింది నలభై రెండు మాసాలు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ట్రిపులేషన్ టైంలో ఆ సెకండ్ పార్ట్ ఎప్పుడైతే పీస్ ని బ్రేక్ చేసి నిజస్వరూపాన్ని చూపి ఆలయంలో అపవిత్రమైన దాన్ని ప్రవేశపెడతాడో యూదులో కనువిప్పు కలుగుతుందో అప్పటి నుండి ఆ చివరి వరకు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వాడు వారి మీద అధికారం చేయడానికి వాడికి అధికారం ఇవ్వబడింది తర్వాత దేవుడిని ఆయన నామాన్ని ఆయన గుడారాన్ని పరలోక నివాసులను దూషించడానికి నోరు ఇవ్వబడింది పరిశుద్ధులతో యుద్ధము చేయడానికి అధికారము ఇవ్వబడింది దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గాడ్ ఈజ్ సావరన్ ఇన్ ఎవ్రీథింగ్ అన్నింటిలో దేవుడు సార్వభాముడు ఆయన అనుమతి లేకుండా ఏమి జరగదు ఆయన అనుమతి లేకుండా ఒక పక్షి నేల రాలదు ఆయన అనుమతి లేకుండా ఒక తల వెంట్రుక నేల రాలదు ఆయన అనుమతి లేకుండా క్రీస్తు విరోధి ఒక మాట పలుకలేడు ఒక పని చేయలేడు కాకపోతే ఇక్కడ ఏం చేస్తున్నాడు యాంటీ క్రైస్ట్ మర్డర్స్ గాడ్స్ రెప్యుటేషన్ అండ్ దెన్ గాడ్స్ రిప్రజెంటేటివ్స్ క్రీస్తు విరోధి వర్బల్ అటాక్ ద్వారా మాటల ద్వారా దేవుడిని దాడి చేసి ఆయన యొక్క పేరును ప్రతిష్టను హత్య చేసే ప్రయత్నం చేస్తాడు క్యారెక్టర్ అసాసినేషన్ అంటాం కదా వారి యొక్క శీలాన్ని చంపేయడం అంటారు సో అలా మొదట చేస్తాడు తర్వాత దేవుడి పరిశుద్ధుల మీద దాడి చేసి వారిని ఫిజికల్గా అటాక్ చేసి వారిని ప్రాణాలు తీయడానికి వారిని చరసాల్లో వేయడానికి వాడు పూనుకుంటాడు సో ఇక్కడ జస్ట్ రెండు మాటలు నేను చెప్పి ముందుకెళ్ళిపోతాను అతడు చాలా గర్వాంధుడు దానియల్లో కూడా దానియాలు రాశాడు గర్వపు మాటలు పలికేటువంటి వాడు దేవదూషణలు చేస్తాడు దేవుణ్ణి దూషించుట అంటే చాలా గంభీరమైనటువంటి విషయం మనము బైబిల్లో మొదటి నుండి దాకా చూసేది ఏంటంటే దేవుడు స్థుతికి పాత్రుడు దేవుడు స్థుతింపదగిన వాడు దేవుడు ఒక్కడే మన యొక్క స్థుతులకు అర్హుడు అండ్ దేవుడు మానవులను తన స్తోత్రములను ప్రచురము చేయుటకే సృష్టించాడు మొదటి పేతురు రెండు తొమ్మిది ప్రకారం కూడా రక్షించబడినటువంటి వారందరూ దేవుని గుణాతి సంయములను ప్రచురపరుచుటకే నియమించబడ్డారు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలవబడ్డారు కానీ దానికి భిన్నంగా ఇతడు దేవుడిని ఆయనను మరి గర్వపు మాటలతో ఆయన యొక్క ప్రతిష్టను మంట కలిపే రీతిలో దూషిస్తాడు రెండవది ఇతడు చేసేటువంటి పని ఏంటి దేవుడి యొక్క ఆలయం నావి ఇక్కడ గుడారము అని మీరు చూస్తున్నారు గుడారము నా అది కొంత ఇబ్బందికరమైనటువంటిది ఎందుకంటే దాంట్లో వాడబడినటువంటి పదానికి యూదుల మైండ్లో ఆ పదం వినగానే స్కేనే అనేటువంటి పదం వినగానే వారికి ఒకటే గుర్తుకొస్తుంది షఖైనా షకాయినా అంటే దేవుడి యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్ ట్యాబర్నకల్ మీద ఆయన యొక్క మహిమ మేఘం వచ్చి ఉండేది సో దేవుడి యొక్క మహిమ కలిగినటువంటి ఆ స్థలమును అపవిత్రపరచకూడదు కానీ రోమన్లు అపవిత్ర పరిచారు యాంటియోకస్ ఎపిఫేనస్ అపవిత్ర పరిచాడు గతంలో డానియల్ బైబిల్ స్టడీలో మనం చూసాం ఎపిఫేనస్ దేవుడి ఆలయంలోనికి వచ్చి పందిని బలిగా ఇచ్చి అక్కడ ఉన్నటువంటి మకబియన్ బిలీవర్లను తినమని వారిని అతడు హింసల పాలు చేశాడు సో అది ఒక అర్థమై ఉండాలి రెండవ అర్థం ఏంటంటే ఇప్పుడు న్యూ టెస్టిమెంట్ ప్రకారము దేవుడి యొక్క ఆలయము ఆయన ప్రజలు ఆయన క్రైస్తవులు సో దేవుడి యొక్క ఆలయాన్ని దూషించుట అంటే చర్చ్ని దూషించుట పరిశుద్ధులను క్రైస్తవులను దూషించుట అని కూడా మనం తీసుకోవచ్చు లండన్లో సిక్స్టీన్ సిక్స్టీ ఫైవ్లో సెయింట్ పాల్స్ కథీడ్రల్ అనే ఒక ప్రపంచ ప్రముఖ చర్చ్ బిల్డింగ్ ని కట్టారు దాన్ని కట్టిన వ్యక్తి సర్ క్రిస్టఫర్ రెన్ ఆయన ఆ టైంలో చాలామంది లేబరర్లు అండ్ వర్కర్లు దాంట్లో పనిచేస్తుంటే ఒక బోర్డు పెట్టేవాడు ఇక్కడ ఎవ్వడు శాపనార్థాలు ఇక్కడ ఎవ్వడు బూతులు ఇక్కడ ఎవ్వడు దూషణ మాటలు పలకకూడదు ఇది పవిత్రమైన దేవుడి మందిరముగా కట్టబడుతున్నటువంటి స్థలం ఎవడైనా పలికితే పలికిన వెంటనే వాడిని ఉద్యోగం నుండి తొలగించబడును అని సో అక్కడ పనిచేయాలి అంటే వారు నోరు కట్టివేసుకొని పనిచేయాలి ఎందుకంటే సర్ క్రిస్టఫర్ రన్ ప్రకారము ఆయన అనేవాడు ఎక్కడైతే మనము దేవుడి ఆలయముగా దీన్ని ప్రతిష్ఠిస్తున్నామో అక్కడ దేవుని యొక్క నామము మహిమపరచబడాలి స్థుతింపబడాలి తప్ప అక్కడ దూషింపబడకూడదు అండ్ నా ప్రియా సౌదరి సౌదలరా క్రైస్తవులరా ఒక మాట ఈ క్రీస్తు విరోధితో వెళ్ళినటువంటి వారు వాడితో పాటు నోరు కలిపి దేవుణ్ణి దూషించినప్పుడు వారు కూడా దిట్టలుగా ఎక్స్పర్ట్స్గా కస్ చేస్తారు దేవుడికి వ్యతిరేకంగా అంటే ఇప్పుడు క్రైస్ట్ ని కస్ చేయడం అనేది దేవుణ్ణి కస్ చేయడం కస్ వర్డ్స్ అంటారు అది ప్రపంచంలో చాలా ఉన్నటువంటి అలవాటే నా ప్రాబ్లం ఏంటంటే దుర్మార్గులు దేవుణ్ణి దూషించుటలో దిట్టలైపోతున్నప్పుడు సన్మార్గులు నీతిపరులుగా ఆత్మచేత నింపబడినటువంటి వారు రక్షించబడినటువంటి వారు ఆలయానికి వచ్చినప్పుడు ఆలయంలో దేవుణ్ణి స్థుతించుటకు ఎందుకు ఇంకా వెనకబడి ఉంటారు ఎందుకు ఇంకా మీరు మీ యొక్క హృదయం తెరిచి నోరు తెరిచి దేవుణ్ణి స్థుతించరు అది మీరు మరి చేసే ఒక వాక్య వ్యతిరేకమైనటువంటి పని కాదా పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులను కూడా దూషిస్తారు సో రకరకాలుగా దూషిస్తారు అండ్ దేవుడి సంఘాన్ని ఎన్ని రకాలుగా ప్రస్తుతం దూషిస్తున్నారో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎగతాళి చేస్తారు దేవుడి నామాన్ని ఎగతాళి చేస్తారు దాంట్లోనికి ఇప్పుడు నేను వెళ్ళడానికి టైం లేదు నాకు ముగింపులోనికి వచ్చేయాలి అండ్ ఇతడు యుద్ధము చేస్తాడు ఏడో వచనాన్ని గమనించండి పరిశుద్ధులతో యుద్ధము చేయను సో ఇక్కడ పరిశుద్ధులతో అనే పదం ఏడులో కనపడుతుంది పదిలో కనపడుతుంది కనుక మిగతా భక్తులు ఏమనుకున్నారంటే సంఘం ఉంటుంది సంఘంలో వారే కదా పరిశుద్ధులు కనుక వారితో సాతాను సాతాను యొక్క ఏజెంట్ అయినటువంటి క్రీస్తు విరోధి పోరాడుతాడు శ్రమల పాలు చేస్తాడు కనుక ద చర్చ్ విల్ గో త్రూ ద ట్రిబ్యులేషన్ అని వారు చెప్తారు కానీ ఓల్డ్ టెస్టిమెంట్ లో నేను మీకు జ్ఞాపకం చేస్తాను దానిలోనే మీరు చూస్తే మహోన్నతుని యొక్క పరిశుద్ధుల గురించి బైబుల్ మాట్లాడుతోంది ద సెయింట్స్ ఆఫ్ ద మోస్ట్ హోలీ వన్ సో ఓల్డ్ టెస్టిమెంట్ సెయింట్లు సెయింట్లే పరిశుద్ధులే న్యూ టెస్టిమెంట్ సెయింట్లు పరిశుద్ధులే అండ్ ఏంజలిక్ బీయింగ్స్ కూడా పరిశుద్ధులే అయితే ఇక్కడ ఇస్రాయేల్ దేశస్థులు ఎవరికైతే కనువిప్పు కలిగి దేవుడిని తప్ప ఆయనే మా అద్వితీయ దేవుడు ఆయన్ని తప్ప మరొక దానికి వంగి మొక్కము ఆరాధించము అనేటువంటి వారు అండ్ రెండవది ఆ ట్రిబులేషన్ టైంలో రక్షించబడేటువంటి పరిశుద్ధులు క్రైస్తవులుగా ఎంచబడినటువంటి వారు వారిని ఇతడు మరి వారి వెంటబడి ఇతడు వారితో పోరాటం చేసి వారిని పీడిస్తాడు ఎప్పుడు పాపాత్ములు పాపాత్ముల వెంటబడరు పాపాత్ములు పరిశుద్ధుల వెంటే పడతారు అవినీతి పనులు నీతి మంతుల వెంటే పడతారు సో వీడు వీరి వెంట పడతాడు అండ్ ఆ టైం చాలా గంభీరంగా ఉంటుంది నెక్స్ట్ లెసన్లో మరికొన్ని వివరాలు మనం చూడొచ్చు అండ్ మనకి ఉన్నటువంటి ఈ లోకంలో మన అనుభవంలో ఉన్నటువంటి లోకంలో ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నట్లుగా మనం అక్కడ చూడొచ్చు అక్కడికి వెళ్ళినప్పుడు నేను వాటి గురించి ప్రస్తావిస్తాను కాకపోతే ఎవరెవరైతే ఇతనికి లోబడతారో వారు ఇతనితో సంధి చేసేసుకుంటారు వారు ఇతని ముద్ర వేసుకుంటారు వారు ఇతని మనుషులైపోతారు కానీ మిగతా వారందరూ ఎవరైతే ఇతనికి వ్యతిరేకంగా ఉంటారో ఇతనికి లొంగరో వారితో యుద్ధం చేస్తాడు వారిని జయించడానికి దేవుడు వీనికి అధికారం ఇచ్చాడు సో సెయింట్స్ విల్ బీ ఇంప్రెజెంట్ వారు చెరసాలకు పంపబడతారు అండ్ దే విల్ డై వారిలో కొందరు హతసాక్షులైపోతారు ప్రతి వంశం మీద ప్రతి ప్రజ మీద ఆయా భాషలు మాట్లాడు వారి మీద ప్రతి జనం మీద అధికారం వారికి ఇవ్వబడినం సేమ్ వర్డింగ్ ఒక వచనమే జ్ఞాపకం చేస్తాను ప్రకటన ఐదు తొమ్మిదిలో యేసు ప్రభు గురించి రాయబడినటువంటి మాటలే ఇక్కడ కూడా యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులను కొని అని యేసు ప్రభు గురించి ఏదైతే రాయబడుందో అలాగే ఇక్కడ కూడా ఈ క్రీస్తు విరోధి జీవితంలో కూడా జరుగుతుంది అంటే ఇక మతాలన్నీ పోతాయి ఈ రోజున చాలా మంది మతాల కొరకు పోరాడుతున్నారు మా మతం గొప్ప మా మతం గొప్ప అని కానీ రేపు వీడు అన్ని మతాలను ఎబాలిష్ చేస్తాడు సో ప్రపంచం అంతా కూడా ఈ పాపాత్ముడితో కలిసిపోతుంది ఎందుకంటే వాడిదే ప్రభుత్వం కనుక వీడు ఏం చేస్తాడు ఒక గ్లోబల్ యాంటీ గాడ్ యూనియన్ ని తయారు చేసేస్తాడు సో దాంట్లో పాలిటిక్స్ ఉంటాయి ఎకనామిక్స్ ఉంటాయి రిలీజియన్స్ ఉంటాయి బిజినెస్ ఉంటుంది అన్నీ ఉంటాయి సో ఒక గ్లోబల్ యాంటీ గాడ్ యూనియన్ లేకపోతే అసోసియేషన్ దాన్ని తయారు చేస్తాడు ఎందుకంటే వీడి దగ్గరే అన్ని సమస్యలకు పరిష్కారం ఉంది అనేది ప్రపంచానికి చూపిస్తాడు మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ కావచ్చు టెర్రరిజం కావచ్చు ఓవర్ పాపులేషన్ కావచ్చు స్టార్వేషన్ కావచ్చు లేకపోతే పొల్యూషన్ కావచ్చు క్లైమేట్ చేంజ్ కావచ్చు ఇంటర్నేషనల్ క్రైమ్ కావచ్చు సైబర్ వార్ఫేర్ కావచ్చు ఆర్ ఇకనామిక్ ఇన్స్టెబిలిటీ కావచ్చు అన్నింటికి నా దగ్గరే సొల్యూషన్ ఉంది అండ్ గ్లోబల్ లెవెల్లో నేను ఇప్పుడు ఉన్నటువంటి హైటెక్ టెక్నాలజీని అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడి అందరికీ సొల్యూషన్ ఇచ్చేస్తాను అంటాడు కనుక అందరూ వాడితో పోతారు నాకు జ్ఞాపకం వస్తుంది కొన్నేళ్ల క్రితం ఒక స్టోరీ నేను చదువుతున్నప్పుడు ఒక మెడికల్ స్టూడెంట్ పేదవాడు వాడు విద్యా వైద్యశాలలో మెడికల్ కాలేజ్లో చదువుకుంటున్నాడు సో పగలు ఒక బుచ్చర్ షాప్లో పనిచేసేవాడు అంటే కసాయి దుకాణంలో పనిచేసేవాడు కషాయి లాగా మరి అన్ని కోసి దాన్ని తీసి ఇచ్చేవాడు సాయంత్రము స్కూల్కి వచ్చి చదివి రాత్రేమో హాస్పిటల్లో కొన్ని గంటలు మరి ఆ యొక్క సర్జరీ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు కొంతకాలానికి ఒక రోజున అక్కడ మెడికల్ స్కూల్లో అయినా ఈ సర్జరీ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాల్సి వచ్చిన తెల్ల వస్త్రం వేసుకోవాలి అండ్ ఈ యొక్క బుచ్చర్ షాప్లో కూడా తెల్ల వస్త్రం వేసుకోవాలి సో ఒకరోజు ఒక సర్జరీ రాత్రి ఏర్పాటు చేయబడింది ఆ సర్జరీకి ఒక పేషెంట్ని తీసుకుపోవాలి ఇతడిని పిలిచారు తీసుకెళ్ళు ఆ యొక్క మరి ఆపరేషన్ థియేటర్లోని కంటే అతడు ఆమెను తీసుకుపోతున్నప్పుడు ఆమె ఎందుకో పైకి చూసింది చూడగానే ఒక్కసారి ఉలిక్కి పడి దూకేసింది ఎందుకంటే వీడు నా బుచ్చరు వీడు నా బుచ్చరు వీడు నా బుచ్చరు అని సో ఆమెకు అర్థం కాల పాపం వాడు అక్కడ ఒక పనిచేసేటువంటి హాస్పిటల్లో సర్జరీ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఒక వ్యక్తి అని సో అలాగే ఉంటారు ఈ రోజున వీడే మా డెలివరర్ వీడే మా డెలివరర్ అనుకుని వీడికి అన్ని అప్పగించుకుంటారు తర్వాత వారికి అర్థమవుతుంది వీడే మా డిస్ట్రాయర్ వీడే మా మర్డరర్ అని వారు తెలుసుకునే లోపు ఆశ్చర్యం అయిపోతుంది అండ్ భూ సంబంధులందరూ ఇతన్ని ఆరాధిస్తారు ఎందుకంటే భూమి మీద నిల నివసించేవారు అర్త్ డ్వల్లర్స్ అనేటువంటి స్పెషల్ వర్డింగ్ని మనము రెవలేషన్లో చూస్తాం భూ సంబంధులు అంటే భూమికి భూలోకానికి భూసంబంధమైనటువంటి వాటికి అంకితమై దాసోహమైన వారు తప్పకుండా క్రీస్తు విరోధిని ఆరాధిస్తారు అతని చేత మోసగించబడతారు అతనితో ముద్రింపబడతారు అతని వెంట పోతారు ఎనిమిదో వచనంలో అదే చెప్పబడుతోంది భూనివాసులందరూ అనగా జగతుత్వి మొదలుకొని వధింపబడిన గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథం అందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయదురు ఇప్పటికీ పాటికి మీరు నమస్కారం 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 మూడు సార్లు చదివారు గ్రీక్లో వాడబడినటువంటి అదే పదం ఇక్కడ ఈ ఇరవై నాలుగు మంది పెద్దలు దేవుడి ఎదుట సాష్టాంగ పడి నమస్కారము చేయబడినప్పుడు కూడా వాడబడింది నాలుగో అధ్యాయంలో ఆ తర్వాత భాగాల్లో అంటే వీరు దేవుడికి ఎలా ఆరాధనను సమర్పించారో దేవుడికి ఎలా వీరు వంగి లొంగి తమను తాము అప్పగించుకున్నారు అలాగే భూ సంబంధులందరూ క్రీస్తు విరోధికి తమను తాము అప్పగించేసుకుంటారు సో ఇక్కడ నా ప్రియమైనటువంటి సహోదరి సోదరులరు ఒకసారి మీరు ఆలోచించండి మీరు ఇంకా రక్షణ పొందకపోతే ఒకవేళ యేసు ప్రభు వచ్చి సంఘాన్ని ఆయన ఎత్తుకొని పోతే ఇక మీరు విడవబడితే మీ ఏంటి మీరు ఈ వ్యక్తికి లొంగరు అనే గ్యారంటీ ఏంటి మీరు ముద్రింపబడరు అనేటువంటి గ్యారంటీ ఏంటి మీరు క్రీస్తు విరోధి యొక్క గుంపులో చేరరు అనేటువంటి గ్యారంటీ ఏంటి చాలా స్పష్టంగా ఎనిమిదో వచనంలో ఒక మాట రాయబడుంది జగత్తు ఉత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేరు రాయబడలేదో వారు నీకు తెలుసా దేవుడి యొక్క జీవ గ్రంథంలో నీ పేరు రాయబడిందో లేదో వారు ఆ మృగానికి నమస్కారం చేస్తారు ఇక వారు ఒక్కసారి దానికి లోబడ్డారు అంటే వారికి నిత్యనాశనానికి అప్పగించబడ్డారు మన పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి బర్త్ సర్టిఫికెట్ కోసము లేకపోతే ఇంకొక అడ్మిషన్ కోసము లేకపోతే ఇంకొక దాని కోసం ఎంత తప్పిస్తామో కానీ ఇంకా చాలామంది వారి పేరు దేవుడి యొక్క జీవగ్రంథంలో మరి ముఖ్యంగా గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉందా లేదా అని తెలుసుకోవడానికి కాసేంత ఆసక్తిని కనపరచు సో డబుల్ చెక్ వెదర్ యువర్ నేమ్ రిటర్న్ ఇన్ ల్యామ్స్ బుక్ ఆఫ్ లైఫ్ ఇన్ ద రిడీమర్స్ బుక్ ఆఫ్ లైఫ్ తొమ్మిదో వచనం ఎవడైనను చెవి గలవాడైతే వినుగాక ఇంతవరకు మీరు రెండు మూడు అధ్యాయాల్లో చదివి ఉంటే చాలా సార్లు దేవుడు ఒక మాటను వాడతాడు చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక ఏడు సంఘాలకు వాడాడు చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక మరి ఇప్పుడు ఈ మాట చదవగానే ఇక్కడేదో మిస్ అయిపోయింది ఎవడైనను చెవి గలవాడైతే వినుగాక సంఘాలు భూమి మీద లేవు క్రైస్తవ సంఘం ఎత్తబడింది పరలోకంలో ఉంది గనక ఇక్కడ సంఘముతో చెప్పబడట్లేదు చెవి వాడు వివేకముతో వాడు ఈ సందేశాన్ని ఎవడు వాడు రాబోయేటువంటి విపత్తు గురించి రాబోయేటువంటి క్రీస్తు విరోధి గురించి అండ్ యేసుక్రీస్తు అనేటువంటి విమోచన కర్త గురించి ఇప్పుడే ప్రకటించబడుతోంది గనుక చెవి గలవాడు వినుగాక ఎందుకంటే ఈ యాంటీ క్రైస్ట్ ఈజ్ మర్డరర్ రెండు రకాలుగా కూడా మర్డరర్ పరిశుద్ధులు మాట వినకపోతే చరసాల్లో వేస్తాడు చంపుతాడు అపవిత్రులు మాట వింటే నిత్య నాశనానికి గంధకాలతో గుండే మండానికి తీసుకెళ్లి తనతో పాటు నాశనానికి అప్పగిస్తాడు ఈజ్ అ మర్డరర్ బోత్వేస్ పదునైన కత్తి కాకపోతే పరిశుద్ధులుగా ఉండి దేవుడి సంబంధులుగా ఉండి దేహాన్ని చంపడానికి అప్పగించుకొని ఆత్మ చావు లేకుండా దేవుడి సన్నిధిలో బ్రతుకుట అది జ్ఞానముతో అండ్ వివేకముతో కూడుకున్నటువంటి విషయం సో ఈ టెన్త్ వర్స్ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి దాంట్లో రెండు భావాలు ఉన్నాయి ఆ రెండు భావాలు కూడా ఏంటో నేను మీకు చెప్తాను మొదటి భావం ఏంటంటే ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడలో వాడు చెరలోనికి పోవును ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడలో వాడు ఖడ్గము చేత చంపబడవలను సో ఫస్ట్ పార్ట్ ఏంటి దేవుడు ఒకవేళ ఆ టైంలో ఆ పరిశుద్ధులు చెరసాలకు పంపబడాలి అని ఆయన నియమించి అనుమతిస్తే అది జరుగుతుంది సో వారు వెళ్ళాలి అండ్ టూ థౌజండ్ ఇయర్స్గా ఎంతో మంది దేవుని కొరకు చెరసాల పాలయ్యారు సాక్షులు అయ్యారు బాధలు పడ్డారు ఆస్తులు జప్తు చేయించుకున్నారు రకరకాలుగా క్రీస్తు కొరకు వారు శ్రమలు అనుభవించారు సో దేవుడు అనుమతిస్తే ఇప్పుడు అది జరిగింది అప్పుడు ఆ యొక్క ట్రిబులేషన్ టైంలో కూడా ఆయన అనుమతిస్తే వారు దాంట్లోనికి వెళ్ళిపోతారు ఖడ్గము చేత చంపబడాలి అని దేవుడు నియమిస్తే చంపబడతారు హతసాక్షులు అవుతారు సో దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు అక్కడ పరిశుద్ధుల ఓర్పు అక్కడ పరిశుద్ధుల విశ్వాసం కనబడుతుంది క్రీస్తు విరోధికి లొంగిపోయి కొంతకాలం ఎంతకాలం ప్రాణం ఉంటుందో తెలియకుండా ఆవిరి వంటి వారు ఆ కొంతకాలం లోకంలో ప్రాణాలు కాపాడుకోవడానికి మానాలు కాపాడుకోవడానికి భోజనాలు కాపాడుకోవడానికి వారు ఒకవేళ లొంగిపోతే వారు నిజమైన విశ్వాసము గల వారు కారు వారు క్రీస్తు కొరకు ఓర్చుకునే వారు కారు కానీ వారు ఒకవేళ ఓర్పు విశ్వాసం గల పరిశుద్ధులైతే చెరసాలకు వెళ్తారు చంపబడతారు నో ప్రాబ్లం దీంట్లో ఉన్న సెకండ్ మీనింగ్ ఏంటంటే ఎవడైనా నువ్వు ఖడ్గము చేత చంపిన ఎడల వాడు కడ్గము చేత చంపబడవలెను అంటే వాట్ యు సో దట్ యూ విల్ రీప్ నీవేం వెతుతావో దాన్ని నీవు కోస్తావు సో క్రీస్తు విరోధి ఈ రోజున తనకు అధికారం ఉంది బలం ఉంది సింహాసనం ఉంది కనుక అందరి మీద పరిశుద్ధుల మీద పడి దాడి చేసి వారిని చరసాలకు పంపించి వారిని చంపుతాడు రేపు వాడి సంగతి దేవుడు చూస్తాడు వాని ఏజెంట్లు దేవుని ప్రజలను ఈ రోజున పీడిస్తారు రేపు వారందరి సంగతి దేవుడు చూస్తాడు అదొక ఒక్క మాట చదివేసి నేను ముగిస్తాను పంతొమ్మిదో అధ్యాయం ప్రకటన ఇరవయో వచనం అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకునిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడి అది వారి యొక్క ఎండ్ ఘాస్లీ ఎండ్ నా ప్రియమైనటువంటి సోదరి సోదులారా ఒకసారి ఆలోచిద్దాం మనము ఒకరిని వర్షిప్ చేయగలం క్రైస్ట్ని రియల్ క్రైస్ట్ని హోలీ క్రైస్ట్ని లేకపోతే యాంటీ క్రైస్ట్ని సో నీవెవరిని ఆరాధిస్తున్నావు నీవెవరి కోసం అప్పగించుకున్నావు నీవెవరి కోసం ఎదురు చూస్తున్నావు అనేది నీవు నేను చాలా జాగ్రత్తగా మన జీవితంలో పెట్టుకోవడం అవసరం అండ్ ఈ మాటతో నేను ప్రార్థన చేస్తాను ఆయన పేరు పూర్తి పేరు ఎవరికి తెలియదు కాకపోతే వాల్డో అని థియోలాజియన్స్ పిలుస్తారు వాల్డో ఒక ట్వెల్త్ సెంచురీలో ఒక ధనికుడైనటువంటి వ్యాపారి లాయన్స్ అనే ఒక ప్రాంతంలో ఆయన ఒకరోజు వీధి నుండి ఇంటికి వస్తుంటే ఆయన కళ్ళెదిటే ఆయన స్నేహితుడు పడి చచ్చిపోయాడు అది ఇతడిని చాలా కలతకు గురి చేసింది ఇంటికి వచ్చాడు బైబిల్ తీశాడు దాన్ని ఆయన చదవలేడు ఎందుకంటే అది లాటిన్ భాషలో ఉంది ఈయనకి లాటిన్ రాదు వెంటనే పరుగుదీసి లాటిన్ వచ్చినటువంటి ఒక యాజకుడు ప్రీస్ట్ దగ్గరికి పోయి ఆయనకి డబ్బిచ్చి ఆయన్ని పెట్టుకున్నాడు ఈ బైబుల్ నాకు చదువు నాకు వినిపించు దీంట్లో ఏముందో నేను తెలుసుకోవాలి సో ప్రతిరోజు మీ ఇంట్లో ట్యూషన్కి మీ పిల్లలకి కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథ్స్ చెప్పిస్తారు కదా సో ఈ వ్యాపారవేత్త ఒక ప్రీస్ట్ని ట్యూటరేజ్ కోసం డబ్బిచ్చి పెట్టుకొని లాటిన్ బైబుల్ చదివించుకుంటున్నాడు చదువుకున్న తర్వాత వాక్యం విని మొట్టమొదట తాను పాపినని గ్రహించి మారుమనసు పొంది తన యొక్క వ్యాపారం మూసేసి తన డబ్బంతా పేదలకు పనిచేసి ఒక బైబుల్ బోధకుడైపోయాడు అయిపోయాడు అండ్ ఇతడు ఒక సెక్ట్ని ఒక గ్రూప్ని స్టార్ట్ చేశాడు దాన్ని వాల్డెన్సెస్ అంటారు అది యూరప్లో మరి చాలా రకాలుగా బాధలు పడినప్పటికీ వారు అరణ్యాలు కొండలు గుహల్లోనికి వెళ్ళిపోయి అక్కడున్నారు కానీ దేవుడి వాక్యానికి ప్రాణాలను వారు ఇవ్వడానికి సిద్ధపడ్డారు అలా అతడు ఒక మాట అంటాడు ఇతరులకు జరిగినటువంటి హాని నాకు మేలు చేయడానికి కనువిప్పు కలిగించింది కనుక నేను నేర్చుకోగలిగాను సో దేవుడు ఇన్ని విషయాలు మనకు చూపిస్తున్నాడు రాబోయేటువంటి ప్రపంచ భవిష్యత్ ఏంటి రాబోయే ప్రపంచ పరిపాలకుడు ఎట్లా ఉంటాడు ద లాస్ట్ డిక్టేటర్ ఆఫ్ అవర్ వరల్డ్ ఎట్లా ఉంటాడు వాడి యొక్క లక్షణాలు ఏంటి వాడి వెనకాల పవర్ ఏంటి అనేవి చూపించినప్పుడు మనము వివేకము గలవారమైతే వెంటనే మన పాపములు ఒప్పుకొని ప్రభు పాదాలు పట్టుకొని క్షమించబడి శుద్ధి చేయబడి ఆయన కొరకు ముద్రింపబడి ఇక్కడ ఆయన కొరకు ఆ తర్వాత ఆయన కొరకు బ్రతికే వారంగా ఉంటాం అండ్ అది మనందరికీ చాలా క్షేమాన్ని తలంచి కళ్ళు మూసుకొని ఒక మాట ప్రార్థనలో నాతో ఏకీభవించండి ఈరోజు నీవు నిజముగా యేసును ఆరాధించే వ్యక్తిగా ఉంటే నీవు ఎంతో గొప్ప నిరీక్షణతో ఉంటావు లేకపోతే నీకు నిరీక్షణ లేదు నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను క్రైస్తవ సండే స్కూల్లో పెరిగాను నేను క్రైస్తవ సంఘానికి వెళ్తూ వస్తూ ఉన్నాను నో నీ పేరు జీవగ్రంథంలో ఉందా నీకు యేసు ప్రభుతో సంబంధం ఉందా నీవు దేవుని ఎదుట ఆయన్ని అంగీకరించి ఆయన ఆత్మను కలిగి అబ్బా తండ్రి అని మొరబెట్టుకునేటువంటి పరిశుద్ధునిగా పరిశుద్ధురాలిగా ఉన్నావా అలా అయితే ప్రభు ఇచ్చినటువంటి గొప్ప నిరీక్షణ ఏంటంటే సంఘం ఎత్తబడినప్పుడు ఎత్తబడతావు లేకపోతే నీవు విడిచిపెట్టబడితే నీవు ఈ క్రీస్తు విరోధి యొక్క కాలంలో హైదర్ వాడి ముద్రకు గురై నాశనానికి పోతావు లేకపోతే అప్పుడు నమ్ముకుంటావో లేదో గ్యారంటీ లేదు కనుక చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటావు సో లోకానికి ఎక్కువ కాలం లేదు మనం జస్ట్ డైలీ న్యూస్ పేపర్ తిప్పితే అర్థమైపోతుంది బైబిల్ నువ్వు చదివే అలవాటు ఉంటే యాక్యురేట్గా బైబుల్ ఏదైతే చెప్తూ వచ్చిందో అది మనకి ఇప్పుడు కళ్ళ ముందు కనబడుతోంది అండ్ ఎంత పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతోందంటే అసలు దాన్ని ఎవరు కూడా ఇక డిస్ప్యూట్ చేయలేరు కనుక ప్రియా సౌదరి సౌదరులారా గొర్రెపిల్లెక్కడా క్రూరముఖం ఎక్కడ గొర్రెపిల్లను ప్రేమించు గొర్రెపిల్లకు నేను నీవు అప్పగించుకో గొర్రెపిల్ల కొరకే నీ జీవితాన్ని సమర్పించి దాసోహం చేసి ఆయన్ని ఆరాధించు ఆయన్ని అనుసరించు అండ్ ఆయనను గనపరచు మా తండ్రి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అండ్ ఈ యొక్క ఆన్లైన్లో మెసేజ్ వినేటువంటి ప్రియులందరూ కూడా గొర్రెపిల్ల సంబంధులుగా గొర్రెపిల్ల చేత ఆయన యొక్క గ్రంథంలో లిఖితమైనటువంటి ప్రియులుగా ఉండనట్లు ఆయన కొరకు ఈ లోకంలో సాక్షులుగా సేవకులుగా బ్రతికి ఆయన్ని మహిమపరచినట్లు సహాయం చేయండి అండ్ ఇంకా అనేకులకు కనువిప్పు కలిగించి రాబోయేటువంటి ఈ కిరాతకుడైనటువంటి క్రీస్తు విరోధి బారిన పడకుండా వారిని కూడా ప్రభు వైపు తిప్పుటకు వాడుకోమని ఏసు పరిశుద్ధ నామము అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్